ओम श्रुतिस्मृति पुराणानामालयम् नमामि भगवत्पादशंकरं विषयीनाक्ष विषयः स्वत्वान्नास्य परोक्षता अवेद्येऽप्यपरो अवेद्योऽप्यपरोक्षोतः स्वप्रकाशो भवत्ययम्। कलिपि चेप्पालि विषयीनाक्ष विषयस्वत्वान्नास्य परोक्षता अवेद्योऽप्यपरोक्षोतस्वप्रकाशो भवत्ययम्। పదచ్ఛేదం చేస్తుంటే మీకు ఏమైనా అర్థం తెలుస్తుందేమో చూడండి. అలా తెలిస్తే మీరు పండితులైపోయినట్టే. అయినా కొంతైనా తెలిసే అవకాశము గలదు. విషయీ నా అక్ష విషయ స్వత్వాత్ నా అస్య పరోక్షత అవేద్య అపి అపరోక్షః అతః స్వప్రకాశః భవతి అయం। అయం అంటే ఈ ఆత్మ। ఈ ఆత్మ గురించి ఎలా చెప్పడం? ఆత్మ తెలిసింది తెలిసేది అని చెప్పచ్చా? తెలియనిది తెలిసేది కాదు అని చెప్పాలా? ఏమని చెప్పాలి? దీని మీద స్వామి చిన్మయానందజీ మహారాజ్ ఓ దృష్టాంతం చెప్పేవారు. ఇంట్రెస్టింగ్ దృష్టాంతం అన్న అభిప్రాయం. ఆయన ఎక్కడికో నడిచి వెళ్తున్నారు. వెళ్తుంటే ఎవరో వచ్చారు కొత్తగా ఆశ్రమానికి, ఫస్ట్ టైం వచ్చారు. వారు నమస్కారం చేసి, ఎవరిని? మీరు చిన్మయానంద గారిని ఎరుగుదురా అని అడిగారు ఆయన్ని. ఏమండి, ఇప్పుడు ఆయన ఏమి సమాధానం చెప్పాలి? ఎరుగుదును అని చెప్పారనుకోండి, అప్పుడు దానికి అర్థం ఏమిటవుతుంది? చిన్మయానంద అని ఒక ఆయన ఉన్నారు, అందరికీ ప్రసిద్ధ పురుషుడు. ఆయన్ని నేను తెలుసు, ఎరుగుదును, ఆయన నాకంటే ఇతరుడు అని అనిపిస్తుంది. అంటే ఈయన కాదనమాట ఇంకెవాళ్ళు. అప్పుడు మాత్రమే ఎరుగుదును అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎరగను అని చెప్పారనుకోండి, అంటే అది అసత్యమే అయిపోతుంది. కాబట్టి ఎరుగుదును అని చెప్పడానికి వీల్లేదు, ఎరగను అని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ఆయన ఏం చేశారట? ఓ చిరునవ్వు నవ్వి నాతో రండి అని క్లాస్కి తీసుకెళ్ళారు అని చెప్పారు ఆయన. ఇప్పుడు ఆత్మ తెలియబడేది అనడానికి వీల్లేదు. ఆత్మ కంటికి కనబడుతుందా? కనబడదు. ఎందుకని? కంటి వెనుక ఉండి చూచేది ఆత్మ. చెవికి వినబడుతుందా? వినబడదు. ఎందుకని? చెవి వెనుక ఉండి వినేది ఆత్మ. చక్షుషశ్చక్షుః శ్రోత్రస్య శ్రోత్రం. మనసో మనః, మనస్సు చేత ఊహింపశక్యమా? కాదు. ఎందుకని? మనస్సుకు వెనుక ఉండి మనస్సుకి మనన సామర్థ్యాన్ని అనుగ్రహించేది ఆత్మ. కాబట్టి ఆత్మ ఇట్ ఈస్ ద సబ్జెక్ట్ విషయి. సర్వమును ఇంద్రియముల ద్వారా తెలుసుకునేది విషయి అనబడు. ఆ సర్వము అంటే ఇంద్రియముల ద్వారా తెలియబడే సర్వము విషయము అనబడును. విషయము విషయి. ఆత్మ విషయము కనుకైతే ఒక విషయం తెలుసున్నది అవుతుంది, మరో విషయం తెలియనిది అవుతుంది. అప్పుడు ఇది తెలిసితే తెలిసినట్టు, తెలియకపోతే తెలియనిది అని ఈ కేటగిరీలో కానీ ఆ కేటగిరీలో కానీ మనం వేయగలుగుతాము. విదితము అవిదితము అని ఏదో ఒక కేటగిరీలో దాన్ని పడేస్తాం. కానీ ఆత్మని అది విషయము కాదు, అది ఇంద్రియ గోచరము కాదు, విషయి. కనుక తెలిసింది అని కానీ తెలియలేదు అని కానీ కేటగరైజ్ చేయటానికి వీలు లేదు. అంటే ఆత్మ ప్రత్యక్షము కాదు. ఓకే, అది మొదటి మాట. అది అదే అంటున్నారు ఆయన. విషయి, విషయములను తెలుసుకుంటూ ఉండే ఆత్మ అయం. ఈ ఆత్మ
అక్ష విషయ ఇంద్రియ గోచరము నా కాదు. అది ఇంద్రియ గోచరము కాదు, ఇంద్రియములకు తెలిసేది కాదు. ఎందుకంటే ఈ ఆత్మ విషయీ గనుక ఇంద్రియముల చేత తెలియబడేది కాదు. ఇప్పుడు ఇంద్రియముల చేత తెలియబడేది కాదు అని ఎప్పుడైతే అంటారో దానికి ఓ పేరు ఉన్నది, ఓ కేటగిరీ, దాన్ని పరోక్షము అంటారు. పరోక్ష శబ్దంలో అక్ష ఉన్నది, అక్ష పరస్ అక్ష. ఇంద్రి అక్ష అంటే ఇంద్రియములు, ఇంద్రియములకు పరస్, బయట ఎక్కడో ఉన్నది. పరస్ అనకూడదు, అనొచ్చు అనకూడదు, ఐ కెనాట్ టెల్ ఇమీడియట్లీ. మొత్తానికి పరోక్ష, ఓ ఎలా వచ్చిందో అని నేను అలా అన్నాను. కాబట్టి పరోక్ష, ఇంద్రియ గోచరము కానిది పరోక్షము. లైక్ స్వర్గము, స్వర్గం కనపడుతుందా కంటికి? కనపడదు, ఇంద్రియ గోచరము కాదు. కాబట్టి స్వర్గము పరోక్షము. అందుకే స్వర్గం స్వర్గం అనుకోవడమే తప్ప ఆ స్వర్గం ఎలా ఉంటుందో చూసిన వాడు ఎవడూ లేడు. ఎవడో ఒకడు నేను స్వర్గానికి వెళ్ళి వచ్చాను, ఇలాగుంటుంది అలాగుంటుంది స్వర్గం అని చెప్తే అదేదో ఆయన ఏదో అమాయకుడైనా అయి ఉండాలి, బ్లఫ్ మాస్టర్ అయినా అయి ఉండాలి, ఎదురు వన్ ఆఫ్ ది టూ. కాబట్టి స్వర్గము పరోక్షమే, ఎందువల్ల ఇంద్రియ గోచరము కాదు గనుక. కాబట్టి ఆత్మ కూడా ఇంద్రియ గోచరమవునా కదా? కాదు. కాబట్టి ఆత్మ కూడా పరోక్షమే అనొచ్చా? అనకూడదు. ఎందుకో తెలుసిన, ఆత్మ అంటే తానే, తాను పరోక్షం ఎలా అవుతాడు? ఒక ఆయన ఫోన్ చేసి, మిత్రుడికి ఫోన్ చేశాడు, ఏమయ్య పొద్దున్నీ వెతుక్కుంటున్నాను, నాకు నేను కనబడటం లేదు, నీకెప్పుడైనా నీకు ఎక్కడైనా కనపడ్డానా అని ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే అతను, నాకు కనపడలేదయ్యా, నువ్వు ఈ టైంలో ఆఫీస్కి వెళ్ళే టైం కదా, మరి నీకు కనపడటం లేదా, నువ్వు నాకెక్కడా కనపడలేదు, కనపడితే తప్పకుండా నీకు ఫోన్ చేసి చెప్తాను అని అతను అన్నాడు. ఎలా ఉంది ఈ సంభాషణ? కాబట్టి ఆత్మ కంటికి గోచరము కానిది, స్వర్గము వలె పరోక్షము అనడానికి వీర్లేదు. ఎందుకంటే అది తానే అయి ఉండి తనకు తాను పరోక్షం ఎలా అవుతాడు? అదే అంటున్నారు చూడండి, స్వత్వాత్ తానే అయి ఉండుట వలన అస్య ఈ ఆత్మ. అలా చెప్పండి, అస్య అంటే షష్ఠీ అయినప్పటికీ ప్రథమార్థం చెప్పచ్చు, పరోక్షత అయితే ఇలా చెప్పండి, అస్య ఈ ఆత్మకు పరోక్షత, పరోక్షమై ఉండుట నా లేదు. కాబట్టి జనరల్గా నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, జనరల్గా ఏది ఇంద్రియ గోచరము కాదో దానిని పరోక్షము అని అంటారు. జనరల్గా అలా అంటారు. ఆత్మ ఇంద్రియ గోచర మేరు పర్వతము, ప్రత్యక్షమా పరోక్షమా? పరోక్షము, ఎందువల్ల ఇంద్రియ గోచరము కాదు గనుక. కాబట్టి అలాగే ఆత్మ కూడా పరోక్షము, ఇంద్రియ గోచరము కాదు గనుక అంటే తప్పు. ఎందుకంటే మేరు పర్వతం ఇంద్రియ గోచరము కాదు, పరోక్షము, అది అనాత్మ. అరేజ్ ఆత్మ తానే, తనకు తాను పరోక్షుడై ఉండుట అనేది పొసగదు. కాబట్టి ఆత్మ ఇంద్రియ గోచరము అనగా ప్రత్యక్షము కాదు, అయితే పరోక్షము కాదు. ఇంద్రియ గోచరము కాదు, పరోక్షము కాదు, అంటే ప్రత్యక్షము కాదు, పరోక్షము కాదు. తర్వాత ఇప్పుడు ఆత్మ తెలియబడేది అవుతుందా? అవదు, తెలియబడేది అవదు. ఎందుకంటే ఏది ఏది తెలియబడుతుందో అది అది అనాత్మ అవుతుంది. తెలియబడేది ఏదైనా కూడా క్షేత్రమే అయిపోతుంది, అనాత్మ అయిపోతుంది. ఇదం శరీరం కొంతే క్షేత్రమిత్యభిధీయతే. ఏతద్యో వేత్తి, తెలుసుకునేది ఆత్మ తప్ప తెలియబడేది ఆత్మ కాదు. సాధారణంగా ఏది తెలియబడదో దానిని పరోక్షము అని మనం వ్యవహరిస్తాము. స్వర్గము తెలియబడుతోందా? లేదు, కాబట్టి పరోక్షము అని మనం వ్యవహరిస్తాం. కానీ ఆత్మ దగ్గరకు వచ్చేప్పటికీ ఆ వ్యవహారము కూడా తప్పే. ఆత్మ తెలియబడేది కాకపోయినప్పటికీ పరోక్షమైతే కాదు,
అపరోక్షముగానే ఉంటుంది. ఓకే, అవేద్యః అపి అయం ఈ ఆత్మ అవేద్యః అపి తెలియబడేది కాకపోయినప్పటికీ అపరోక్షః పరోక్షము కాదు. అపరోక్షము అది. ఇప్పుడు మిఠాయి తీయగా ఉంటుంది అని మీకు పరోక్షమా అపరోక్షమా? అపరోక్షం, అపరోక్షం. కొన్ని వస్తువులు ఉన్నాయి మనం ఎప్పుడూ తినలేదు, వాటి గురించి విన్నాము తప్ప ఎప్పుడూ తినలేదు. కొన్ని అలాంటివి ఏవో కొన్ని డిషెస్ ఉంటాయి, అవి అపరోక్షం. అవి విన్నాం తప్ప ఎప్పుడూ తినలేదు, ఎప్పుడూ రుచి చూడలేదు, అటువంటివి అపరోక్షం. అటువంటివి పరోక్షం. కానీ మిఠాయి పరోక్షం ఏమిటి, అపరోక్షమే మిఠాయి. సో అపరోక్ష అనుభూతి, అలాగే ఆత్మ కూడా పరోక్షమా అపరోక్షమా? అపరోక్షం. ఆత్మ పరోక్షం ఎలా అవుతుంది? అపరోక్షం. ఈ చర్చ అంతా ఎలా ఉందనుకుంటున్నారు మీరు? ఏమిటి ఈ కథ, ఈ కథ ఏమిటనుకుంటున్నారు? ఇది ఇది ఏమిటో చెప్పమంటారా? మామూలుగా అందరూ వేదాంత విద్యార్థులు అందరూ ఎలా ఉంటారంటే, మాకింతదాకా ఆత్మ తెలియలేదు, మేము 4 ఏళ్ళు 5 ఏళ్ళు వేదాంత శాస్త్రం చదివాక తెలుస్తుంది అని అనుకుంటూ ఉంటారు. ఏమండి 4-5 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఏమనుకుంటారు, 5 ఏళ్ళు వేదాంత శాస్త్రం అయితే చదివేశాము కానీ ఇంకా ఆత్మ తెలియలేదు, ఎప్పటికైనా సన్యాసం తీసుకుంటే ఆ తర్వాత తెలుస్తుంది అనుకుంటూ ఉంటారు. ఇంకో 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు అవుతుంది, సన్యాసం తీసేసుకుంటారు. సన్యాసం అనేది అది ఒక శోభనాధ్యాస అని పూజ్య స్వామీజీ అన్నారు. దాన్ని శోభనాధ్యాస అని పేరు పెట్టారు. అంటే అది దూరం నుంచి ఊహిస్తున్నప్పుడు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, అది శోభనాధ్యాస. ఏమండి దాంట్లో దిగాక అది శోభనాధ్యాస కాదు, చాలా అశోభనమైన అనుభవం, చాలా ఇబ్బందికరమైన అనుభవంగా తయారవుతుంది దిగిన తర్వాత. దిగకముందు మహా అట్రాక్షన్గా ఉంటుంది. ఎందుకో తెలుసిన, బిల్లులు కట్టక్కర్లేదు. ఈ బిల్లులు కట్టడం అనే సమస్య తప్పిపోతుంది. మార్కెట్కి మోండా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కుని అనక్కర్లేదు. తర్వాత ఈ ధరవరల గురించి చింత చేయనక్కర్లేదు, ఏం చేయనక్కర్లేదు. ఆశ్రమంలో కూర్చోవచ్చు, ఆశ్రమం ఉంటే వాళ్ళు మహాత్ములు కట్టిపెట్టారు, దాంట్లో పడుంటే గంట కొట్టేపటికి వాళ్ళు భోజనం పెట్టేస్తారు, తినేస్తూ ఉండొచ్చు. అంటే ఈ రకంగా పెద్ద శోభనాధ్యాస, దాంట్లో దిగాక అసలు సంగతి తెలుస్తుంది. సో సన్యాసం పుచ్చుకున్నాక ఆత్మజ్ఞానం కలిగిపోతుంది, ప్రస్తుతానికి మనకి ఆత్మ తెలియదు. సన్యాసం పుచ్చుకున్న తర్వాత కలిగిపోతుంది. సన్యాసం పుచ్చుకున్న తర్వాత అది వశిష్ఠ వామదేవాదులకు ఎప్పుడో కలిగింది, మనకు అప్పుడే కలిగిపోతుందా అని మళ్ళీ దానికి ఆదుకుంటాం. ఈ రకంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఈ ఆత్మ అనేది అదేదో పరోక్షమైనట్టు, స్వర్గాదుల వలె దూరంగా ఉన్నట్టు, దాన్ని ఇంకా మనం చేరుకోలేదన్నట్టు, అది మనకి దూరంగానే ఉందన్నట్టు మనం విశ్వసించి మనం బతుకు బతికేస్తూ ఉంటాం. నిజానికి ఆత్మ దూరంగా ఉన్నది, నాకు తెలియలేదు, ఇంకా తెలుసుకోవడం తర్వాయి అనే భావనయే మీకు ఆత్మస్వరూపము తెలియకుండా అయిపోతూ ఉంటుంది. ఆ భావనయే ఆటంకం అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా తెలియలేదని మీరు చెప్పచ్చు, కానీ ఆత్మ తెలియలేదు అని చెప్పడానికి మాత్రం వీలు లేదు. కాబట్టి చూడండి, కొంతమంది ఎలా ఉంటారంటే కంప్లైనింగ్ నేచర్ కలిగి ఉంటారు. బై నేచర్ ఏదో ఒక కంప్లైంట్ చేస్తూ ఉంటారు బై నేచర్. సో ఇప్పుడు ఉదాహరణకి ఏమంటే, నేను చాలా లావుగా ఉన్నానండి, ఈ లావు తగ్గాలి, నన్ను ఏం చేయమంటారు అని వెళ్ళి అడిగారనుకోండి. వెళ్ళి ఏదో మహాత్ముడు, ఏమన్నా మహాత్ముడిని అడిగారనుకోండి, ఆ మహాత్ముడు ఏం చెప్తాడు, చూడండి మీరు డైలీ ఎక్సర్సైజు 1/2 అవర్ తక్కువ కాకుండా చేస్తూ ఉండండి, కొంచెం బ్రిస్క్ ఎక్సర్సైజ్ చేయండి, ఒక సైకిలో ఏదో ఒకటి కొనుక్కుని పెట్టుకోండి, బ్రిస్క్ ఎక్సర్సైజ్ చేయండి, ఆహార నియమాన్ని పాటించండి అని చెప్తాడు. చెప్తే వెంటనే, చూడండి మా అత్తగారు వాళ్ళు ఉంటారు, వాళ్ళు వాళ్ళు వండి పెట్టిందే మనం తినాలి కదా, వాళ్ళు మనం చెప్పినట్టు వినరు కదా,
కాబట్టి ఉన్న ఆహారాన్ని తినటం తప్ప దానికి నియమం ఎక్కడ కుదురుతుంది. తర్వాత సైకిలో లేకపోతే ఏదో ఇంట్లో కొను పెట్టుకోవడానికి ఇల్లు ఏమన్నా జిమ్మా అది అది ఎక్కడ కొను పెట్టుకుంటాము అని చెప్తారు. ఇంకేమై అంటే అప్పుడు ఏం చెప్పాలి, చూడమ్మా మీ అత్తగారు వాళ్ళు వండుకున్న ఆహారం వాళ్ళు వండుకుంటారు, మీరు సపరేట్గా కొంచెం తయారు చేసుకోండి, మీరు వాళ్ళ తిన్నట్టే మీరు తినాలని నియమం ఏం లేదు కదా, మీరు సపరేట్గా చేసుకుని అది తింటూ ఉండండి, మీకోసం కావలిస్తే సపరేట్గా చేయించుకోవయ్యా, అలా తిను, లేకపోతే వాళ్ళకు కూడా నేర్పు ఈ ఆరోగ్యకరమైన ఆహారం. తర్వాత ఓ సైకిల్ ఒకటి కొనుక్కుని ఓ వారెక్కడో పెట్టుకుని తొక్కుతూ ఉండదాన్ని, అది ఆరోగ్యానికి మంచిది, చోటు లేదనకు అని ఏం చెప్తాడు అని చెప్తే, సరే మీరు చెప్తారు కానీ మరి గృహస్థులకి ఏవో సమస్యలు ఉంటాయి కదండి అని మళ్ళీ దాని మీద కంప్లైంట్ చేస్తాడు. సో ఎప్పటికీ ప్రేమతో చెప్పిన సలహాకి ఎస్ అనే మాట ఆయన నోటం పట్ల రాదంతే, ట్రై చేస్తానని కూడా అండు. కంప్లైనింగ్ పీపుల్ అప్పుడు నేనేమంటానంటే, చూడండి స్టాప్ కంప్లైనింగ్, మీరు నన్ను ఏదో అడిగారు నాకు తోచింది నేను చెప్పాను, ఫైనల్గా మీ ఇంటికి వచ్చి నేను అటెండెన్స్ వేసుకుని మీరు ఇవన్నీ చేస్తున్నారా లేదా అని నేనేమీ పరీక్ష చేయను కదా. యు డూ వాట్ ఎవర్ యూ లైక్, ఫస్ట్ యూ టోల్డ్ మీ సంథింగ్, దానికి నేను చెప్పింది మీరు విని ట్రై చేసుకోండి, మీరు ఎలా మీకు అవకాశం ఉంటే అలా చేసుకోండి, డాంట్ స్టాప్ కంప్లైనింగ్ టూ మచ్ అని నేను చెప్తూ ఉంటాను. కాబట్టి మనుషులు ఎలా ఉంటారంటే టూ మచ్ కంప్లైనింగ్ నేచర్ ఉంటారు, ఏదో ఒకటి కంప్లైంట్ చేస్తూ ఉండడమే పని. ఏమిటండి ఆత్మజ్ఞానం ఎప్పుడు వస్తుందండి, ఆత్మజ్ఞానం అంత తేలిక కాదు, అది రానే రాదు, ఊరికే శాస్త్రాలు చదివేస్తే వచ్చేస్తుందా, ఎప్పటి నుంచో సన్యాసాలు తీసుకుని ఏళ్ళ తరబడి అలాగే ఉన్నారు ఇంకా రాలేదు, మేము గృహస్థులం మాకేం వస్తుంది, ఇల్లు ఇల్లు వాకిలి ఉంటుంటే ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది, మాకు రాదు కదా, అయితే రాదు ఊరుకో మళ్ళా, ఏమన్నా మరి ఆత్మజ్ఞానం లేకపోతే ఏమైపోతుంది మరి, అయితే ఈ విధంగా ఆత్మజ్ఞానం కావాలి, అది కావాలనే ఉత్సాహం అయితే ఉన్నది, కానీ దానికి అన్ని ఆటంకాలు. ఈ ఆటంకాలు ఎక్కడి నుంచి వస్తాయి, మనం కల్పించుకుంటున్న ఆటంకాలే. వాటిల్లో ప్రధానమైన ఆటంకము నాకు ఆత్మజ్ఞానము లేదు, నాకు ఆత్మ తెలియబడలేదు, ఇంతవరకు తెలియలేదు, ఈ పైన ఏమైనా తెలుస్తుందేమో అని అనుకోవడము, అది ఏ ఆటంకము. కాబట్టి మీరు ఏమనుకోవాలి, నేను ఆత్మస్వరూపుడనై ఉన్నాను, అన్ని కాలముల యందు నేను ఆత్మస్వరూపుడుగానే ఉన్నాను, ఆత్మ నేనంటేనే ఆత్మ, నేను ఉన్నాను, ఇదిగో ఈ అనుభూతి, నేను ఉన్నాను అనే అనుభూతి ఎవళ్ళు తిరస్కరించలేని అనుభూతి, ఈ అనుభూతియే ఆత్మ, ఎందుకంటే వేరే ఆత్మే ఉంటుంది. ఆత్మ అంటే వాట్ ఈజ్ ట్రూత్ ఏమిటని అడిగారు, వాట్ ఈజ్ ద ట్రూత్ అని అడిగారు, దానికి సమాధానం అంటే ట్రూత్ ఈజ్ దట్, ట్రూత్ ఈజ్ వాట్ ఈజ్, ఏది ఉన్నదో అది ఏ సత్యము. అయితే నెక్లెస్ సత్యము కాదు, నెక్లెస్ కనబడేది భావన చేయబడేది తప్ప ఉన్నది నెక్లెస్ కాదు, ఉన్నది బంగారము. కాబట్టి ఏది ఏది నువ్వు ఊహిస్తావో అది సత్యం కాదు, ఏది ఉన్నదో అది సత్యం. ఇప్పుడు మీరు ఆత్మస్వరూపానికి రండి, నేను పెద్ద ఉద్యోగస్తుణ్ణి, అది సత్యం కాదు, ఎందుకంటే నువ్వేదో ఊహించుకుంటున్నావు. ఉద్యోగస్తులు ఎప్పుడవుతాడు, ఆఫీసులో ఉద్యోగస్తులు తప్ప ఇంటి దగ్గర ఉద్యోగస్తుడు ఏం కాదు, కాబట్టి అది ఒక రిలేటివ్ స్టేటస్ తప్ప అబ్సల్యూట్ కాదు, ఇంట్రెన్సిక్ కాదు. కాబట్టి నువ్వు ఊహించుకుంటున్నావు, కాబట్టి ఊహించుకోవడం మానే, నేను భర్తను, అది కూడా ఒక సోషల్ కండిషనింగ్ అలా అనిపిస్తుంది మనకి, కండిషనింగ్ అయిపోతుంది, ఆ కండిషనింగ్ వల్ల అలా అనిపిస్తుంది, అలా అనిపిస్తుంది. ఇప్పుడు నేను భర్తను అనుకున్నాడు, ఏదో తేడా పడా వచ్చి డివోర్స్ తీసుకున్నాడు, ఇప్పుడు కూడా భర్తేనా కాదు కదా, మరి ఏమైంది. కాబట్టి నేను భర్తను అన్నది ఊరికే ఒక పర్టికులర్ కండిషనింగ్, మ్యూచువల్లీ యాక్సెప్టబుల్ కండిషనింగ్, మ్యూచువల్లీ యాక్సెప్టబుల్ అది కండిషనింగ్, ఆ కండిషనింగ్ మ్యూచువల్లీ బెనిఫిషియల్ కూడా, కాబట్టి లెట్ ఇట్ గో ఆన్, దాన్ని ఇప్పుడు ఏమి డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ నేను భర్తను అన్నది యువర్ ఇమాజినేషన్, సూపర్ ఇంపోజిషన్, కాబట్టి అది అది సత్యం కాదు. మరి సత్యం ఏమిటి, నేను అన్నది సత్యం, నేను అన్నది సత్యం, నేను భర్తను సత్యం కాదు, నేను కొడుకును సత్యం కాదు, నేను మగవాడిని దేహము యొక్క అధ్యారూపం సత్యం కాదు,
నేను అన్నది సత్యం. నేను మీరు ఏం చేయాలంటే సత్యాన్ని అసత్యంతో ముడిపెట్టడం మానేసేయాలి. ఊహాజనితమైన లేకపోతే ఊహాకల్పితమైన అనాత్మతోటి ఆత్మని జతగట్టడం మానేసేయాలి. గుర్రాన్ని గాడిద పక్కన కట్టేయకూడదు, గుర్రాన్ని వేరే పెట్టుకోవాలి. గాడిద దాటి గాడిద ఉంటుంది, దేహము అలాంటిది. కాబట్టి ఆత్మను అనాత్మతో కట్టేసేయడం మానేసి ఏది ఉందో ఉన్నది ఏదో అది ఏ సత్యము, ఉన్నది ఏది నేను అది ఏ సత్యము. కాబట్టి ఆత్మ నాకు దూరంగా ఉన్నది, నేను సత్యానికి దూరంగా ఉన్నాను, అది ఎప్పుడో వస్తుంది అని ఇలాగ కల్పనలను చేసి పెట్టుకోకూడదు. ఒకప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి కల్పనలు ఎలాగైతే నేను భర్తను నేను భార్యను అనే అధ్యారూపములు ఏదో కొంత వ్యవహారానికి అనుకూలంగా ఉంటాయి, అధ్యారూపములతోటి చాలా వ్యవహారం నడుస్తూ ఉంటుంది. అలాగే నేను బ్రహ్మచారిని నేను సన్యాసిని నేనేమో ఆత్మ జిజ్ఞాసుని అనేటువంటి అధ్యారూపం కూడా ఒకంత వ్యవహారానికి అనురూపంగా ఆ వ్యవహారం నడుస్తూ ఉంటుంది. ఆ అధ్యారూపం బేసిస్ మీద మీరు ఆ వ్యవహారాన్ని స్వరూపాన్ని తెలుసుకునే సాధనంగా వాడుకోవాలి తప్ప ఆ వ్యవహారాన్ని యథార్థమని సత్యమని భ్రమపడరాదు. వ్యవహారం కోసం నెత్తి మీద వేసుకున్నటువంటి అధ్యారూపము లైక్ జిజ్ఞాసు ఇత్యాది అధ్యారూపము కూడా అది కూడా దాన్ని కూడా పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు స్నానం చేస్తూ ఉంటారు, ఆర్ యు ఏ జిజ్ఞాసు? నిద్రపోతూ ఉంటారు, ఆర్ యు ఏ జిజ్ఞాసు? పుస్తకం పుచ్చుకుని క్లాస్కి వెళ్ళినప్పుడు యుఆర్ ఏ జిజ్ఞాసు. కాబట్టి జిజ్ఞాసుగా ఉండాలి, బట్ దట్ ఈజ్ ఆల్సో ఎన్ అధ్యారూప. అధ్యారూపం కూడా తీసేస్తే ఏం మిగిలింది? నేను మిగిలింది, అదే సత్యము. ద ట్రూత్ ఈజ్ వాట్ ఈజ్. కాబట్టి ఆత్మ నేను అనే అనుభూతియే ఆత్మ. టేక్ ఇట్ లైక్ దాట్, నేను అనే అనుభూతియే ఆత్మ. దాని ఎడల మీరు ఇది నాకు తెలియలేదు, ఎప్పుడో తెలుస్తుంది, ఇది అపరోక్షంగా ఉన్నది, భవిష్యత్తులో తెలుస్తుంది, వంద జన్మల తర్వాత తెలుస్తుంది అని ఈ రకమైనటువంటి దృష్టికోణము చాలా తప్పది, అది సరికాదు. కాబట్టి ఆత్మయందు పరోక్షత్వం అనేది ఏది వాస్తవంలో లేదు. కాబట్టి ఆత్మ తెలియబడేది కాదు కనుక దానిని పరోక్షము అని మీరు నిర్ధారించి కూర్చోద్దు. అది తెలియబడేది కాకపోయినప్పటికీ అవేద్య అపి అపరోక్ష. అందాం మళ్ళీ, అయం ఈ ఆత్మ అవేద్య అపి తెలియబడేది కాకున్నను అపరోక్ష. అపరోక్షము అనగా అనుభూతి స్వరూపము, అది అపరోక్షానుభూతి అంటారు. అనుభూతి అంటే అపరోక్షమే, అపరోక్షమే అనుభూతి, అనుభూతికి విశేషణం అది. కాబట్టి దీనికి ఒక కేటగిరీ పెట్టారు, దానికి ఒక ఈ మొత్తం ఇంతవరకు చేసిన చర్చనంతని కూడా క్యాప్చర్ చేస్తూ ఒక కేటగిరీ పెట్టారు. ఏమిటది? అత ఇందువలన అయం ఈ ఆత్మ స్వప్రకాశ స్వయం ప్రకాశము భవతి అగుచున్నది. అది చూడండి, ఇతరము చేత ప్రకాశింపజేయబడే దాని విషయంలో ఇది ప్రకాశిస్తోంది అని కానీ ప్రకాశించుటలేదు అని కానీ ఇన్ని కేటగిరీలు ఉంటాయి తప్ప స్వయంగానే ఆత్మ ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒక ధ్యానము. ఆ ధ్యానం ఎలాగంటే నేను అనే అనుభూతి ఇది, దీన్ని ఈ అనుభూతి మీకు అనుభూతి అనుభవానికి వస్తోంది కదా. ఇప్పుడు ఇది ఘటము అని అనుభవానికి వచ్చింది. ఎలా అనుభవానికి వచ్చింది? కంటితో చూస్తే అనుభవానికి వచ్చింది. నేను అనే అనుభూతి ఎలా వచ్చింది? కంటితో చూస్తే వచ్చిందా? లేదు, కన్ను మూసుకున్నా వస్తుంది. నిజానికి కన్ను మూసుకున్నాక చాలా బాగా వస్తుంది. కంటితో ఇవి అవి చూస్తుంటే ఆ అనుభూతులు ఈ నేను అనే అనుభూతికి అడ్డమవుతున్నాయి, నేను అనే అనుభూతి కవర్ అయిపోతుంది. కంటితో చూడడం మానేస్తే నేను అనే అనుభూతి ముందుకు వస్తుంది. చెవితో వినడం మానేస్తే నేను అనే అనుభూతి ముందుకు వస్తుంది. మరి ఈ నేను అనేప్పుడు శబ్దము చెవి ద్వారా తెలుస్తోంది, కన్నుతో రూపము కన్ను ద్వారా తెలుస్తోంది, స్వర్గము మనస్సు ద్వారా తెలుస్తోంది. మనస్సుతో ఊహించాలి, మీరు మనస్సుతో ఊహిస్తే మీకు స్వర్గం తెలుస్తోంది. మరి నేను ఎలా తెలుస్తోంది? కన్నుతో తెలియదు, చెవితో తెలియదు, మనస్సుతో తెలియదు, తెలియనక్కరలేదు.
నేను స్వయం ప్రకాశము. దీన్నే మీకు నేను ఒక ఎక్స్ప్రెషన్ చెప్తాను, ఆ ఎక్స్ప్రెషన్ మెడిటేటివ్ ఎక్స్ప్రెషన్, అంటే ధ్యానం చేయటానికి ముందు అది బాగా ఉపయోగపడుతుంది. ఆత్మ అనేది ఇట్ ఈస్ ప్రయర్ టు ఐ సైట్, ప్రయర్ టు హియరింగ్, ప్రయర్ టు థాట్ ఆర్ మైండ్. ఆత్మ ఈజ్ ప్రయర్ టు మైండ్. కాబట్టి ఆత్మానుభూతికి మనస్సు అక్కర్లేదు, కళ్ళు అక్కర్లేదు, చెవులు అక్కర్లేదు. కొంతమంది ఏమంటారంటే, మీరు ఇది యోగా పీపుల్, హఠయోగా పీపుల్ ఇలా అన్నట్లయితే వాళ్ళు హఠయోగం వాళ్ళు కాబట్టి అన్న మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. హఠం అంటే దాని పేరేది, వాళ్ళు పెట్టుకున్న పేరే, మనం పెట్టలేదు. ఇప్పుడు ఈ పండితులు సభ చేస్తారు, ఆ సభకి ఏమని పేరు పెడతారంటే వాక్య విచార సభ అని పెడతారు. కాబట్టి అక్కడ వాక్యాన్ని విచారం చేస్తారు, ఆత్మ విచారమేం చేయరు, వాక్య విచారమే చేస్తారు. వాక్య విచారం చేస్తున్నారంటే పాండిత్యం అంటే మరి అలాగే ఉంటుంది. అక్కడ వాక్యం ఒకటి ఉంటుంది, ఏదో వాక్యం ఉంటుంది, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని వాక్యం ఉంటుంది. ఆ వాక్యాన్ని విచారం చేస్తారు. ఏమిటంటే మీరు గంటసేపు చర్చ చేస్తారు, దేని గురించి చర్చ చేస్తున్నారంటే తైత్రీయ ఉపనిషత్తులో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే వాక్యం మీద చర్చ చేస్తున్నాము. మీ గురించి, మా గురించి మేమేం చర్చ చేయట్లేదు. దెన్ వాట్ ఆర్ యూ? నేను వేదాంత పండితుడను, సభలో మొట్టమొదట నాకే సత్కారం చేయాల్సి ఉంటుంది, ప్రథమ సత్కారం నాకే, ఉత్తమ సత్కారము నాకే, ప్రథమ సత్కారము నాకే, ఆ తర్వాతనే మిగతా వాళ్ళకి సత్కారం చేయాల్సి ఉంటుంది అంటే మరి అంతదాకా చేసినది ఆత్మ విచారం కాదు, అది అది వాక్య విచారం. వాళ్ళు పెట్టుకున్న పేరే అది, వాక్య మనం పెట్టిన పేరు కాదు, వాళ్ళు పెట్టుకున్న పేరే. సో వాక్య విచారం చేస్తున్నారు తప్ప ఆత్మ విచారం చేయుట లేదు. కనుక ఆత్మ అనేది మన, ఇప్పుడు మీరు ఇలాగ చెవిలో వేలు పెట్టుకుని హఠయోగం ఇలా వేలు పెట్టుకుంటే మీకు లోపల నుంచి ఒక సౌండ్ వినపడుతుంది. ఈ సౌండ్ ఎలాంటి సౌండు? బయట నుంచి సౌండ్ వినపడాలంటే అసలు వైబ్రేషన్ ఉండాలి. అదిగో వైబ్రేట్ అయింది, టేబుల్ వైబ్రేట్ అయింది, మీకు సౌండ్ వినపడింది. ఇప్పుడు చెవుల్లో వేలు పెట్టేసుకుంటే సౌండ్ వినపడుతోంది, ఏమీ వైబ్రేట్ అవ్వట్లేదు కదా. కాబట్టి ఆ సౌండ్కి ఏమైనా పేరో తెలిసిన వైబ్రేషన్లెస్ సౌండ్, దానికే సంస్కృతంలో అనాహత శబ్దము. అనాహత, ఆహత అంటే కొట్టడం, వైబ్రేషన్ అదేమీ లేదు కదా, అనాహత శబ్దము. అదిగో అదే ఆత్మ. ఈ అనాహత ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. అంటే మీరు తెలియబడేదాన్ని గురించి చెప్తున్నట్ట, తెలుసుకునేదాన్ని గురించి చెప్తున్నట్ట? తెలియబడేదాన్ని గురించి చెప్తున్నట్టయింది. తెలియబడేది ఆత్మని మీకు ఎవరు చెప్పారు? కాబట్టి ఈ అనాహత శబ్దం అనేది ఒకటి కలదు, అదే ఆత్మ అని ఎవడైతే, ఇదంతా కూడా తంత్రం. తంత్రంలో ఈ అనాహత మీద వాళ్ళు చేసేటువంటి హడావిడి ఇంత అంతా కాదు, అది ఆత్మనే. తర్వాత ఇలా కళ్ళు మూసుకో. సో కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది? ఒక జ్యోతి ప్రకాశిస్తూ ఉంటుంది. ఎక్కడ ప్రకాశిస్తుంది? హృదయంలో ప్రకాశిస్తుంది, అలా దీపం ప్రకాశిస్తుంది, అదే ఆత్మ. అదే ఆత్మ ఎలా అవుతుంది? అది మీ చేత తెలియబడేది అవుతుంది తప్ప అది ఆత్మ ఎలా అవుతుంది? మీరు మనస్సుతో దేన్ని తెలుసుకుంటున్నారో అది, అది అలాగా ఒక దీపంలాగా ఉంది అని అలా పెట్టుకుంటే అది కదలకూడదు, కదలకుండా పెట్టుకో, దాన్నే ధ్యానం చేయి. ధ్యానం అవుతుంది, ధ్యానం అవుతుంది, అది ధ్యానములో ధ్యానము చేయబడేది అవుతుంది తప్ప ఆత్మ ఎలా అవుతుంది? ఆత్మ అవుతుంది. సో ఈ దీపం ఇక్కడ ఉంటుంది, అది ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది, ఇక్కడో దీపం ఉంటుంది అని, ఇది ఇదో పెద్ద తంత్రం. సో బేసిక్ కామన్ సెన్స్ కూడా పక్కన పెట్టేసి ఆత్మ గురించి ఇటువంటి కల్పనలు చేసుకుంటూ కూర్చుంటారు. వీటినన్నిటినీ శోధన చేసి తిరస్కరించడం వేదాంత శాస్త్రం యొక్క బాధ్యత. ఆ బరువు వేదాంత శాస్త్రాన్ని, ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ జాబ్. ఇట్స్ నాట్ ఎ హ్యాపీ జాబ్, ఇట్ ఈస్ అన్ అన్హ్యాపీ జాబ్ ఇట్ ఈస్. ఇప్పుడు ఓ వైద్యుడు అంటే బాగా ట్రైన్ అయినటువంటి వైద్యుడు, బాగా చక్కటి సైంటిఫిక్గా ట్రైన్ అయినటువంటి వైద్యుడు ఓ గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామంలో ఉండే ప్రజలకు సేవ చేద్దామని గ్రామానికి వెళ్ళాడు. వెళ్ళి సేవ చేద్దామని మొదలుపెట్టేప్పటికీ అప్పటికే ఆ గ్రామంలో ఆర్ఎంపీ అనే పేరుతోటో ఏదో పేరుతోటి ఇద్దరు ముగ్గురు నలుగురు క్వాక్స్
వైద్యాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ వైద్యుడు ఏం చేయాల్సి ఉంటుందంటే, ఈ క్వాక్స్ ప్రచారంలో పెట్టినటువంటి తప్పుడు భావజాలాన్ని అంతని ఖండించుకుంటూ యథార్థమైన వైద్యాన్ని చేయాల్సి ఉంటుంది. ఇట్ ఈజ్ హిస్ జాబ్. అది ఖండించకుండగా నేను దేనిని ఖండించను అని వైద్యం చేయగలుగుతాడా? చేయలేడు. కాబట్టి ఏదో ఏదో చెప్తాడు, ఏదో స్వర్ణభస్మ వేసుకుంటే లివర్ చాలా బాగుంటుంది అని ఎక్కడో చదువుతాడు. స్వర్ణభస్మ ఇలాంటివి ఏదో చదువుతాడు. ఇప్పుడు ఇది ఎలా ఉంటాయంటే, ఇప్పుడు రావి చెట్టు, మీకు వస్తు గుణదీపిక అని పుస్తకం ఉంటుంది, రావి చెట్టు, ఈ చెట్టు యొక్క బెరడు మధుమేహమును ఉబ్బసమును కడుపు నొప్పి వ్యాధులను కాళ్ళ నొప్పి వ్యాధులను ఉదరకోశమునకు సంబంధించిన వ్యాధులను తర్వాత బ్రెయిన్కి సంబంధించిన వ్యాధులను చర్మమునకు సంబంధించిన వ్యాధులను అరికాళ్లకు సంబంధించిన వ్యాధులను మనోవ్యాధులను కూడా పోగొట్టును అని రాసి ఉంటుంది. ఏమంటారు ఇప్పుడు దాన్ని, ఏం చేస్తారు మీరు దాన్ని? అది రావి చెట్టు అయిపోయింది. పనస చెట్టు, ఈ చెట్టు యొక్క మూలము నుంచి వచ్చినటువంటి రసము ఉబ్బసమును ఉదరకోశ వ్యాధులను అని చెప్పేసి మళ్ళీ ఒరడదలు వ్యాధులను పోగొట్టును. ఇప్పుడు మీరు ఏం చేయాలి? పనస చెట్టు పట్టుకోవాలా, రావి చెట్టు పట్టుకోవాలా? నేను చూశాను కాబట్టి చెప్తున్నా మీకు. ఈ రకంగా ఎలా ఉంటుందంటే, ది మోస్ట్ జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఈ స్టేట్మెంట్స్ ప్రతిదానికే అదే స్టేట్మెంట్ ఉంటుంది. కరివేపాకు ఇది ఉదరకోశం వ్యాధులకు రామబాణము వంటిది. అరే, కరివేపాకు చిన్నప్పటి నుంచి తింటూనే ఉన్నాం, వ్యాధులు వాటి దారిని అవి అలాగే ఉన్నాయి. సో ఇలాగా ఏదేదో రాసి పెట్టుకుని దాని మీద ఇంకా అప్డేటింగ్ ఏమి ఉండదు. దెర్ ఈజ్ నో అప్డేట్. ఇట్ ఈజ్ ఫస్ట్ టైం ఇట్ వాజ్ రిటర్న్ మ్యాక్ ప్రింటింగ్ ప్రెస్, ఆయన ఎవరో కనిపెట్టాడు, ఎవడో హైడెన్బర్గో ఎవడో ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టడానికి ముందు రాసి పెట్టుకున్నది. ఆ గోటెన్బర్గో ఎవడో ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టడానికి ముందు ఎవడో రాసింది, అది ప్రింట్ చేశారని చూస్తున్నాం. అన్నిటికీ అలాగే ఉంటుంది. అంటే అర్థం ఏమిటంటే, దాన్ని కరెక్ట్గా ఆర్గనైజ్ చేసి పెట్టలేదు. దే హ్యావ్ స్టడీడ్ వెల్ అండ్ ఆ విజ్ఞానం మనకి చేయి జారిపోయింది. తర్వాతి కాలంలో చేయి జారిపోయింది. ఈ 1500 సంవత్సరాల కాలంలో ఆ స్వర్ణయుగం అయిపోయి, స్వర్ణయుగం పేరు వినుంటారు మీరు హిందూ మన ఇండియన్ హిస్టరీలో, అది అయిపోయి మనం అజ్ఞానంలో పడిపోయాము ఆ తర్వాతి కాలంలో. సో అందుకోసం మన విజ్ఞానం అంతా కూడా కప్పుబడిపోయి ఇటువంటి విశ్వాసాలు మిగిలాయి. కాబట్టి ఈ వైద్యుడు ఏం చేయాలి? ఇటువంటి ప్రచారంలో ఉండి వాటిని అన్నిటినీ ఎస్టో ఓవర్క్. నేను ఒకసారి ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను, చూడడానికి వెళ్ళాను. పెద్ద ఆయన 75 ఏళ్ళు 80 ఏళ్ళు, ఒళ్ళంతా కూడా పుళ్ళు పడిపోయి ఉన్నారు. ఆయన ఒళ్ళంతా పుళ్ళే, హోల్ స్కిన్ వాజ్ ఫుల్ ఆఫ్ బాయిల్స్ అండ్ దే ఆర్ ఊసింగ్ అవుట్. అలా ఉన్నారు, ఏ కూర్చోలేకపోతున్నారు, నిలబడలేకపోతున్నారు. ఏమిటండి ఇలా ఉన్నారు? వాట్ ఆర్ యూ టేకింగ్? అంటే హోమియోపతి వేసుకుంటున్నారు అన్నారు. హోమియోపతి వేసుకోవడం ఏమిటండి? వాట్ ఆర్ యూ టాకింగ్? యూ షుడ్ టేక్ ఏ ప్రాపర్ మెడిసిన్. లేదండి, నేను హోమియోపతియే వేసుకోవాలి అని నియమం పెట్టుకున్నానండి. వాట్, అదేం నియమం అది? అది నేను సత్యమే పలుకవలను అని నియమం ఉండాలి, హితకరమైన భోజనమనే చేస్తానని నియమం ఉండాలి, అంతేగాని హోమియోపతియే వేసుకుంటానని ఇదేం నియమం అండి? అంటే అలాంటి నియమం అనవసరం. రండి, ఇప్పుడే రండి, నౌ. అంతకుముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆయనకి వైద్యం చేయించడానికి ప్రయత్నించి ఆయన ఒప్పుకోకపోతే ఊరుకున్నారు. అప్పుడు నేను దగ్గర ఉండి కారు ఎక్కించా. అప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు. ఎవరో మంచి డాక్టర్ గారు, జశ్వంతరావు గారిని, మంచి డాక్టర్ గారు ఒక ఆయన, ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు, మంచి ఫిజిషియన్. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఓ 2-4 యాంటీ ఎలర్జీ ట్యాబ్లెట్లు. ఎలర్జీ అండి, ఎలర్జీ స్కిన్లో అలా వస్తుంది. 4 ఎలర్జీ ట్యాబ్లెట్లు 10, తర్వాత ఒక ఆయింట్మెంటు ఇచ్చి ఇంటికి వెళ్ళండి అని పంపించాడు ఆయన. ఆ ఎలర్జీ ట్యాబ్లెట్ ఒకటి వేసుకుని ఆయింట్మెంట్ సాయంకాలం అయ్యేప్పటికే ఫ్రీడమ్ వచ్చింది. 2 రోజుల్లో మొత్తం అంతా పోయింది. ఆ కండిషనింగ్ అన్నది అంత డేంజరస్గా ఉంటుంది హృదయాలలో. కండిషనింగ్,
ఈ కండిషనింగ్ గురించి ఒక కొంత మెటీరియల్ నేను తయారు చేశాను, అది ఎప్పుడో ప్రింట్ చేసి మీకు అందరికీ ఒకసారి వినిపిద్దామని అనుకున్నాను. ఆ పని ఇంకా చేయలేకపోయాను, చేస్తాను. కండిషనింగ్ కాబట్టి ఈ కండిషనింగ్ని ఓవర్కమ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ వేదాంత శాస్త్రంలో మనం చేసే పని ఏమిటంటే ఇతరులు పెట్టినటువంటి కండిషనింగ్ని అంతని కూడా తోమేసి క్లీనప్ చేసేయాల్సి ఉంటుంది. పూజ స్వామీజీ బాగా చెప్పారు దీని గురించి. ఆయన ఏమన్నారంటే మీరు క్లాసులో వచ్చి కూర్చుంటే యూ గెట్ ఓపెన్డ్ అప్, ఓపెన్ అప్ అంటే ఇప్పుడు బీరువాలో చెక్క బీరువాలో గత 25 సంవత్సరాల నుంచి వస్త్రాలన్నింటినీ దాంట్లో తోసి మడత పెట్టి మూత పెట్టి పెట్టారని కదా, ఇప్పుడు ఏం అవన్నీ ముక్కు కంపు కూటేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ తాళం తీసేసి అవతల బారేసి ఆ రెండు తలుపులు బార్లా తీసేసి వాటిలో ఉన్న పేరుకుపోయినటువంటి ఈ గుట్టలు గుట్టలు బట్టలన్నింటినీ తీసుకొచ్చి చాప ఒకటి వేసి ఎండలో పెట్టేయటం, ఎండలో పెట్టి ఇలా విడదీసేసేయటం. ఏమంటే అప్పుడు ఏమవుతుందంటే వాటిలో అక్యూములేట్ అయినటువంటి వాసన అంతా కూడా ఆ సూర్యభగవానుని కాంతికి వేడికి పోతుంది అవతలకి. అప్పుడు ఒక్కొక్క పీసే తీయటం, తీసి ఎలా ఇది ఉపయోగపడుతుందా ఉపయోగపడదా అవతల వారే ఉపయోగపడేవేవో తీసి బట్టతలు పెట్టుకుని లోపల పెట్టుకుని ఉపయోగపడనివి ఎవరికో ఇచ్చేయటం. అమ్మాయ్యా బీరువా కొంత ఓపెన్ అప్ అయింది. ఇగో ఈ పని వేదాంత క్లాసులో జరుగుతుంది బుద్ధికి. ఆ బుద్ధిలో చిన్నప్పటి నుంచి పెట్టుకున్నటువంటి కండిషనింగ్స్ అన్నిటినీ కూడా బయటికి లాగేసి వాటిని పరీక్ష చేసేసి యోగ్యమైన వాటిని పెట్టుకుని అయోగ్యమైన వాటిని అన్నింటినీ అవతల పారేస్తే కదా. అసలు ముందు క్లీనప్, ఓపెన్ అప్. ఫస్ట్ ఓపెన్ అప్. వేదాంతం ఏం చేస్తుందంటే ఇట్ ఓపెన్స్ అప్ ద మైండ్. కాబట్టి ఆత్మస్వరూపం గురించి ఉన్న భావజాలమునంతనూ కూడా త్రోసిపుచ్చి ముందు యూ హ్యావ్ టు ఎక్నాలెడ్జ్, యూ హ్యావ్ టు ఎక్నాలెడ్జ్. ఇప్పుడు తలపోటు వచ్చిందనుకోండి, నేను తట్టుకోలేకపోతున్నాను తలపోటు వచ్చిందంటే వెంటనే అతను ఐవీ పెట్టి ఒక పెయిన్ మెడికేషను పంపిస్తాడు. ఒక గంట అయిన తర్వాత అడుగుతాడు మీకు కొంచెం తలపోటు తగ్గి ఉండాలి, నేను మంచి స్ట్రాంగ్ మెడికేషన్ ఐవీలో మీకు పంపించాను అంటే అస్సలు ఎలా ఉందో మొదట ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని ఏమీ తగ్గలేదని నేను చెప్పకూడదు. అలా చెప్తే డాక్టర్ కన్ఫ్యూజ్ అయిపోతాడు. దట్ మే నాట్ బి ది ట్రూ అవుత్ ఆల్సో. మీరు ఆలోచించాలి, పెయిన్ మెడికేషన్ 1 అవర్ కంటిన్యూస్గా సిస్టంలోకి వెళ్ళింది కదా, తగ్గుతూ ఉన్నది పర్వాలేదు అని మీరు అనుకోవాలి. అనుకుని చెప్పాలి, డాక్టర్ గారు నేను ఐఎమ్ స్టిల్ ట్రైయింగ్, గివ్ మీ సమ్ మోర్ టైం అన్నారు. అంతేగాని నో నాకేమీ తగ్గలేదు అని అలాగా దాన్ని రిజెక్ట్ చేసినట్లయితే హీ డజంట్ నో వాట్ టు డూ. అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి ఇంకేదో మెడికేషను డబుల్ డోసు మీకు బాడీలో పెడతాడు. అప్పుడు తలపోటు తగ్గుతుంది కానీ కడుపులో పోట్లు ప్రారంభం, ఏదో ఒకటి ప్రారంభం. కాబట్టి యాక్సెప్టెన్స్ అనేది ఒకటి అలవాటు చేసుకోవాలి. ఆ తగ్గుతోంది, ఇట్ ఈస్ వర్కింగ్, బిట్ స్లో, ఇట్ ఈస్ వర్కింగ్, గివ్ మీ సమ్ మోర్ టైం అని పాజిటివ్ అప్రోచ్ ఉండాలి. తప్ప మీరు నెగిటివ్ అప్రోచ్ పెట్టుకుంటే యూ కెనాట్ మూవ్ ఫార్వర్డ్. అలాగే నాకు ఆత్మజ్ఞానం రాలేదు, ఈ ఆత్మ తెలియలేదు, నేను సంసారిని, నేను అయోగ్యుణ్ణి, అజ్ఞానిని, పాపిని, ఎందుకు పనికిరాను, అలాగదండి ఈ పుస్తకాలు పెట్టి చదవండి, ఇన్ని పుస్తకాలు నేను చదవలేనేమో, ఆ చిన్న పుస్తకం ఒకటే ఇవ్వండి, మరి ఇంకేమేం చేస్తున్నా. కాబట్టి అలాగా ఎప్పుడు కూడా మీరు నాన్ యాక్సెప్టెన్స్ని పర్స్యూ చేయకూడదు. యూ హ్యావ్ టు ఎక్నాలెడ్జ్, యూ హ్యావ్ టు ఎక్నాలెడ్జ్ ఎస్ నేను ఉన్నాను. యు అక్నాలెడ్జ్ దాట్ దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. నేను ఉన్నాను, దెర్ ఈజ్ దెర్ ఎనీ డౌట్ ఇన్ దాట్ నో. ఆత్మానుభూతి, నేను ఉన్నాను, అహమస్మి, యు అక్నాలెడ్జ్ దాట్. కాదండి అహం బ్రహ్మ, ఫర్గెట్ అబౌట్ బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి అంటే బ్రహ్మ అంటే ఏమిటో తెలియకుండా అహం బ్రహ్మాస్మి అంటే ఏమన్నట్టు. ఫస్ట్ యు బిగిన్ విత్ అహమస్మి, దెన్ యూ విల్ నో. అప్పుడు వేదాహమేతం అహం బ్రహ్మాస్మి. యు బిగిన్ విత్ అహమస్మి, నేను, ద ట్రూత్ ఈజ్ వాట్ ఈజ్, నేను ఉన్నాను. తెలియబడక్కర్లేదు, తెలియబడడం సంభవం కూడా కాదు. ఎందుకంటే సర్వమును తెలుసుకునేవాడను నేనై ఉండగా నేను ఎలా తెలియబడతాను,
కాబట్టి నేను తెలియబడనక్కరలేదు, నేను ఉన్నాను, నేను ఉన్నాను. ఇది ఇన్కాంట్రవర్టిబుల్ ట్రూత్ అంటారు. అంటే ఎవడూ కాదనలేని సత్యము, నేను ఉన్నాను, అహమస్మి. ఆ అనుభూతి నా యు ఎగ్జామిన్ దట్ అనుభూతి. నేను ఉన్నాను అన్నది ఎలా ప్రకాశిస్తోంది? ఇదిగో ఈ మనస్సు యొక్క ప్రవాహంతో సంబంధం లేకుండగా, ఇంద్రియముల అనే ప్రవాహంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా ప్రకాశిస్తోంది. స్వయం ప్రకాశమైనటువంటి అనుభూతి, ఈ అనుభూతి దట్ ఈస్ ది రియల్ గాడ్. మీరు భక్తులు కదా, మీరు భక్తి చేయాల్సినది అదిగో అయామ్ కాన్షియస్నెస్ ఏది కలదో దాని ఎడల మీరు భక్తిని చేయండి, దానిని ఉపాసించండి. మీరు ఉపాసన చేయాలనుకుంటున్నారా, దానిని ఉపాసించండి. ఏదో శీతలాదేవో లేకపోతే ఏదో పేరు పెట్టుకుని మీరు ఏదో ఉపాసన చేస్తే ఏమైనట్టు, ఇదిగో దీన్ని ఉపాసన చేయండి. నేను హనుమంతుడిని ఉపాసన చేస్తా. హనుమంతుడిని ఉపాసన చేయడం అంటే ఏమిటి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను ఉపాసన చేయడం అని అర్థం. ఐఆమ్ అండ్ ఐ క్యాన్, అది హనుమంతుడు, అది హనుమంతుడు ఉపాసన అంటే. కాబట్టి సో ఈ కండిషనింగ్స్ అన్నీ పక్కన పెట్టి అహమస్మి అనేటువంటి అనుభూతి కలదో దట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ దిస్ ఎంటైర్ క్రియేషన్. నేను ఉన్నాను అనుభూతి నుండే ఈ సకల జగత్తు పుడుతోంది. కాబట్టి దాని యందు మీరు నిలిచి ఉండండి. డోంట్ సే నాకు ఆత్మానుభూతి లేదు, నాకు ఆత్మజ్ఞానం లేదు, ఎప్పుడో వస్తుంది. డోంట్ సే నేను అజ్ఞానిని. డోంట్ సే దట్ యూఆర్ నాట్ అజ్ఞాని, యూఆర్ ప్రొక్లైమింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ అజ్ఞాని. కొంతమంది ఏమనుకుంటారంటే మనం వినయంగా ఉండాలి, మహాత్ముల దగ్గర వినయంగా ఉండాలి, కాబట్టి అజ్ఞానిని అంటుంటే అది వినయము అనుకుంటారు. అది వినయమా? అది వినయము కాదు. అది ఇప్పుడు నారద మహర్షి సనత్ కుమారుడి దగ్గరికి వెళ్ళాడు, నాకు ఆత్మస్వరూపాన్ని బోధించమంట, నీకేమొచ్చినో చెప్పమన్నాడు. అంటే తనకు వచ్చిందంతా చెప్పాడు. అబ్బే నాకేమీ రాదు, నేను అయోగ్యుణ్ణి అజ్ఞానిని అని చెప్తాడా? అని చెప్పకూడదు. నీకేమొచ్చినో నువ్వు చెప్పాలి. నీ స్వరూపాన్ని నీవు ఎక్నాలజీ చేయాల్సి ఉంటుంది. ఎనీవే ది పాయింట్ ఈజ్ ఆత్మస్వయం ప్రకాశము. ఇప్పుడు ఇక్కడ ఆత్మస్వయం ప్రకాశము. ఆత్మ అనగానే మళ్ళీ మీరు ఏదో అనుకుంటారు, ఏదో ఓ పెద్దది ఏదో ఉంది ఆత్మని. ఆత్మ అంటే ఏమిటో తెలుసునండి? ఏది ఉందో అది ఏ ఆత్మ. ఏది ఉందో మీరు పరిశీలించి చెప్పండి నాకు. ఏది ఉంది? నేను ఉన్నాను అనే అనుభూతి ఉంది, అది ఏ ఆత్మ, అది ఏ సత్యము. వినలేదా మీరు? అహమహమితి సాక్షాత్ ఆత్మ రూపేణ భాతి. ఆ పరబ్రహ్మయే సాక్షాత్తుగా, నాట్ వయా మీడియా, వయా మైండ్, వయా ఇయర్స్, వయా ఐస్, అలా కాదు, సాక్షాత్తుగా అంటే వయా ఏదీ లేకుండా ప్రకాశిస్తూ ఉన్నది. ఎలాగా? ఆత్మరూపంగా. అంటే ఆత్మరూపంగా అంటే ఎలాగా? అహం అహం అని ప్రకాశిస్తుంది. అదే పరబ్రహ్మ. కాబట్టి మీరు ఏం గమనించాలి? అహమస్మి అన్నదియే ఆత్మ. అయితే మీరు అహంకి ఏదో పెట్టకూడదండి. అహంకి ఏదైనా తోక పెట్టారనుకోండి, అప్పుడు ఇప్పుడు ఈ చెప్పిన ఆర్గ్యుమెంట్ అంతా కూడా పక్కన పెట్టాల్సి ఉంటుంది. అహంకి తోక పెట్టకూడదు. ఎలాగా? కాశ్యప సగోత్ర సుబ్రహ్మణ్య శర్మ నామధేయం ధర్మపత్ని సమేత అహమస్మి అని పెట్టారనుకోండి, అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పిన పాఠం అంతా మీరు తీసి పక్కన పారాయండి. యు ఆర్ ఇన్ ఏ టోటల్లీ డిఫరెంట్ డైరెక్షన్. అక్కడ ఇది అసలు పనికిరాదు కూడా. అక్కడ అహమస్మి ఉండదు, అక్కడేముంటుంది? అహంకరిష్యే అని ఉంటుంది. అహంకరిష్యేనే, కరిష్యామి అంటూ కూడా అండవు, ఆత్మనే పదమే. ఎందుకంటే ఆ క్రియాఫలం అంతా తనకే కావాలి. కర్తృగామి క్రియాఫలం, అహం కరిష్యే అంతే. అది వేరు, అది అది ఆత్మేం కాదు. అది అది దాన్ని ఏమంటారంటే గౌణ ఆత్మ. దేహమును ఆత్మను అనుకుని ఆ భ్రమ నుంచి పుట్టిన ఒకనొక సూడో ఆత్మ. సూడో అంటే తెలుసు కదా, సూడో ఆత్మ, ఆత్మ కానీ ఆత్మ, ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్. కాబట్టి అది కాదు. అహంకి ఏది పెట్టద్దు నేను. అంచేతనే అహం గురించి మీరు అసలు ఎసెప్ట్ చేయకూడదన్నారు. అహమ్ని ఎప్పుడూ ఎసెప్ట్ చేయకూడదు. నేను ఫలానా అని ఎసెప్ట్ చేయకూడదు. యు డోంట్ ఎసెప్ట్. సో
మీరు యూ జస్ట్ బీ ది అహం. వెళ్తూ వెళ్తూనే నేను ఫలానా వంశ ఉద్భవం, ఫలానా వంశోద్భవుడను, యమ నియమాది అష్టాంగ యోగ అభ్యాస పరుడను అని మీరు అలాగ యూ డోంట్ అక్సెప్ట్ యువర్ సెల్ఫ్. నేనిది నేనది, డోంట్ అక్సెప్ట్ యువర్ సెల్ఫ్, డోంట్ అక్సెప్ట్. ఎందుకంటే వాట్ ఎవర్ యు అక్సెప్ట్ అబౌట్ యువర్ సెల్ఫ్ విల్ ప్రూవ్ టు బి ఫాల్స్. అది అధ్యారోపం అయిపోతుంది. డోంట్ అక్సెప్ట్. మరి ఏం చేయాలి? నెగేట్. ఐఎమ్ నాట్ దిస్, ఐఎమ్ నాట్ దాట్ అని నిషేధం చేసుకుంటూ నేతి నేతిని అభ్యాసం చేయాలి తప్ప ఇది నేను అది నేను అనేది ఎప్పుడూ అభ్యాసం చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి, అభ్యాసం చేయకూడదు. నేను ఎక్కడికైనా ఉపన్యాసానికి వెళ్ళినప్పుడు బయోడేటా అడుగుతారు. బయోడేటా అదేముందండి, యూ డోంట్ నీడ్ ఎ బయోడేటా, బట్ ఫర్ సమ్ రీజన్ యూ నీడ్ ఇట్. ఎందుకంటే సభా పద్ధతి ఒకటి ఉంటుంది, దీనివల్ల దయానంద సరస్వతి గారి శిష్యుడు అంటే సరిపడుతుంది. దట్ ఈస్ ది బయోడేటా అని నేను చెప్తా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక కథ చెప్పారు. ఆయన నేను ఇంకొక ఆయన్ని పిలిచారు ఒక చోట సభకి గుజరాత్లో. అప్పట్లో పిలిస్తే ఒప్పుకున్నారు, సభకి ఉద్దేశించి ప్రసంగించడానికి ఆయన అంగీకరించారు. ఆయన ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రచారంగా ఉండేవారు అన్నమాట. అప్పుడు బయోడేటా పంపించమని అడుగుతారు సభా నిర్వాహకులందరూ, తప్పనిసరిగా అడుగుతారు బయోడేటా పంపించమని. మీరు పంపించమని అడిగితే ఓ పారాగ్రాఫ్ పంపిస్తే వాళ్ళు శ్రద్ధగా దాన్ని చదువుతారు కూడా. మీరు 5 పేరాలు పంపిస్తే వాళ్ళకి మండుతుంది, ఎందుకంటే కడుపు మండుతుంది. ఈ 5 పేరాలు చదవడానికి టైం ఎక్కడ కుదురుతుంది? అంచేత మీరు ఒక పేరా పంపిస్తే వాళ్ళు సంతోషిస్తారు, మీరు ఒక లైన్ పంపిస్తే వాళ్ళు చికాకు పడతారు. ఏమిట్రా ఇదేం బయడేటారా బాబు, కనీసం 2 నిమిషాలైనా చెప్పడానికి లేకుండా ఉంది అని చికాకు పడతారు. ఆర్గనైజర్స్ అలా ఉంటారు, వాళ్ళ మనస్సును అర్థం చేసుకుని మనం దానికి తగ్గట్టుగా చేస్తూ ఉండాలి. ఒక ఆయన ఇద్దరిని పిలిచారు కదా, మొట్టమొదట ఆయన ఒక 10 నిమిషాలు చదవదగ్గ బయోడేటా పంపించాడు, టైప్డ్ బయోడేటా రెడీగా పెట్టుకుని అది పంపించాడు. నరేంద్ర మోడీ గారు ఏ బయోడేటా పంపించలేదు. అప్పుడు ఆయన అడిగారు, అయ్యా మీరెవరో బయోడేటా చెప్పండి, నేను ఎవరో ఇంకా తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను అని చెప్పారు ఆయన. అదే నా బయోడేటా అని చెప్పారు. నిజంగా ఆ ప్రశ్న ఇంకా సెటిల్ కాలేదు, కాబట్టి ప్రస్తుతానికి బయోడేటా ఏది లేదు. నేనెవరు అనే ప్రశ్న ఇంకా ఓ చెల్లరహా హే, అది ఇంకా సెటిల్ కాలేదు అని చెప్పారు. అది కరెక్ట్ బయోడేటా. తనని తాను అక్సెప్ట్ చేయకూడదు. మీరు ఆ అక్సెప్ట్ చేసే అలవాటు తప్పిపోయిందనుకోండి, అప్పుడు శుద్ధమైన నేనుగా మిగిలి ఉండగలుగుతారు. అదే ఆత్మనిష్ట అంటారు. అది పరోక్షము కాదు, ఏమీ కాదు. ఓకే, శ్లోకం సరిపడిందండి. ఇంకొకసారి అర్థం చెప్పేసి ఫినిష్ చేద్దాం. ఇంకోసారి అర్థం ఎందుకు చెప్తానంటే, నాకు తెలుసు మీరందరూ సంస్కృత భాష అన్వయములు విభక్తులు వీటన్నింటికీ అతీతులని నాకు తెలుసు. కానీ ఆ శ్రద్ధ గల వాళ్ళు 2 ముగ్గురు ఉంటారు, వాళ్ళ కోసం వాళ్ళని మనస్సులో పెట్టుకుని ఇంకోసారి అన్వయం చెప్తూ ఉంటాను నిజంగా. సో అయం ఈ ఆత్మ విషయీ, తెలుసుకునేది అక్ష విషయ, ఇంద్రియములకు గోచరమయ్యేది నా కాదు. స్వత్వాత్ తానే అయి ఉండుట వలన అస్యా ఈ ఆత్మకు పరోక్షత, పరోక్షమై ఉండుట నా లేదు. అవేద్యః అపి, ఈ ఆత్మ తెలియబడేది కాకున్నను అపరోక్షః, పరోక్షమైతే కాదు అపరోక్షానుభూతి రూపము, అతః ఇందువలన స్వప్రకాశః స్వయం ప్రకాశము, అంటే తనంత తానుగా తెలుస్తూ ఉండేది భవతి అగుచున్నది. అది ఒక అతను అన్నాడు, ఏమన్నా మీరు చెప్పిందంతా చూస్తే నా గురించి చెప్పినట్టుంది తప్ప మీరు ఆత్మ గురించి చెప్పినట్టు లేదే. అవునయ్యాప నీ గురించే చెప్పాను, అదే ఆత్మ. ఆత్మ అంటే ఏదో మేనత్త కొడుకో మేనమావ కొడుకో లేకపోతే ఏదో అని అనుకుంటున్నావయ్యా, నీ గురించి నువ్వే ఆత్మ అంటే. కాదండి, నాకు ఇంకా ఆత్మ ఎక్కడో దూరంగా ఉంది. దూరంగా ఏం లేదు, ఇప్పుడు ఎక్కడో నువ్వు నీకు నువ్వు దూరంగా ఉన్నావా? లేవు కదా.
కాబట్టి నువ్వే ఆత్మ, ఇప్పుడే ఆత్మ, ఇక్కడే ఆత్మ. అది అర్థం. ఇదం సారీ విషయీనాక్ష విషయస్వత్వాన్నాస్య పరోక్షత అవేద్యోప్యపరోక్షోతస్వ ప్రకాశో భవత్యయం. తర్వాతి శ్లోకానికి ఈయన ముదిగొండ వెంకటరామ శాస్త్రి గారు ఒక స్టార్ ఒకటి పెట్టారు. ఆయన పెట్టారు, ఆయన చేసినటువంటి రచనలో భాగంగా స్టార్స్ పెట్టారు ఆయన. అక్కడ పూర్వపీఠికలో రాశారు. నేను ఎక్కడెక్కడైతే స్టార్స్ పెట్టానో అవి మంచి శ్లోకాలు అని రాశారు. అది మంచి శ్లోకం అని ఆయన అన్నారంటే ఇంకా అంతకంటే వేరే సర్టిఫికెట్ మీరుకేం అక్కర్లేదు. అది యథార్థంగా గొప్ప శ్లోకం అయి తీరుతుంది. ఇదం రూపం తు యద్యావత్ తత్యక్తుం శక్యతే ఖిలం అశక్యో హ్యనిదం రూపః స ఆత్మా బాధవర్జితః. మొత్తం కలిపి చెప్దాం. ఇదం రూపం తు యద్యావత్ తత్యక్తుం శక్యతే ఖిలం. అశక్యో హ్యనిదం రూపస్స ఆత్మా బాధవర్జితః. ఈ శాస్త్రము వేదాంత శాస్త్రము ఇది అనుభవ శాస్త్రం. అనుభూతి, అనుభవం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలనే ఇక్కడ బోధిస్తారు. ఇప్పుడు మన జీవితం అంతా కూడా అనుభవముల యొక్క ప్రవాహమే జీవితము. ప్రవాహం. మీరు నిద్రలేచారు, నిద్రలేస్తూనే మీకేమనుభవం వస్తుంది? తెలివి అనుభవానికి వస్తుంది. తర్వాత తెలివిలో ఏమనుభవం వస్తుంది? దేహము అనుభవానికి వస్తుంది, నేను అనుభవానికి వస్తుంది, బెడ్రూమ్ అనుభవానికి వస్తుంది, తెల్లారిందన తెల్లవారుట అనుభవానికి వస్తుంది, కాఫీ తాగాలి అనే కోరిక అనుభవానికి వస్తుంది. అది ఆ సంకల్పం అలవాటు అంటారు. అలవాటు అంటే ఆ టైం అయ్యేప్పటికీ ఆ సంకల్పం పైకి వచ్చేస్తుంది అన్నమాట. కాఫీ అనేటువంటి సంకల్పం అలవాటుగా అది అనుభవానికి వస్తుంది. పళ్ళు తోముకోవడం ఇంకా తర్వాయి అనే అనుభవానికి వస్తుంది. పళ్ళు తోమేసుకుంటారు, ఆ ఫ్రెష్నెస్ అనుభవానికి వస్తుంది. కాఫీ పెట్టేసుకుంటారు, ఆ సుగంధము పరిమళం అనుభవానికి వస్తుంది. తర్వాత చక్కగా కాఫీ తాగేస్తారు, ఆ కాఫీ తాగిన ఉత్సాహం అనుభవానికి వస్తుంది. తర్వాత స్నానం చేస్తారు, ఓ ఫ్రెష్నెస్ అనుభవానికి వస్తుంది. బెడ్ పూజా గదిలో ప్రవేశిస్తారు, ఓ అరకొర భక్తి అనుభవానికి వస్తుంది, ఏదో కొంత భక్తి. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్, ఇంతే. అన్ని అనుభవం 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 అనుభవం. రాత్రి 10 అవుతుంది, ఇంకా ఆఖరిన ఏదో సినిమాయో టీవీ ఏదో చూస్తున్నారో అది అనుభవానికి వస్తూ ఉంటుంది. ఈ లోపల కళ్ళు మూసపడుతున్నట్టుగా అనుభవానికి వస్తుంది. ఆ టీవీ బంద్ పెట్టి దీపాలు ఆర్పి ఫ్యాన్ వేసుకుని పడుకుని నిద్రపోతారు. ఇది జీవితము. జీవితం అంటే అనుభవముల పుట్ట, ప్రవాహము. జీవితాన్ని అర్థం చేసుకోవాలి. జీవితం అంటే మనం ఏమనుకుంటాం? బ్యాంక్ అకౌంటు, ఇల్లు వాకిలి, భార్య పిల్లలు అనుకుంటాం. అది కాదు జీవితం. అవన్నీ ఇన్సిడెంటల్. జీవితం అంటే మౌలికముగా అనుభవ రూపంగా ఉంటుంది, అనుభవముల యొక్క ప్రవాహము. ఓకే, ఈ అనుభవము అనే ప్రక్రియని కొంత మౌలికంగా మీరు పరిశీలిస్తే అనుభవము ద్విధము. ఇది అనే అనుభవము, నేను అనే అనుభవము, ద్విధం. ఇప్పుడు ఉదాహరణకి ఇల్లు అనుభవం దేంట్లో? ఇల్లు అనుభవానికి వచ్చింది కదా, తెలియడమే. అనుభవానికి రావడం అంటే తెలియడమే. ఇల్లు అనేది ఇది అనుభవమా, నేను అనుభవమా? ఇది అనుభవం. కొడుకు, ఇది అనుభవం. బ్యాంకులో డబ్బు, ఇది అనుభవం. మెడలో ఆభరణము, ఇది అనుభవం. ముఖ అద్దంలో అందమైన ముఖము, ఇది అనుభవం. భార్య భర్త, ఇది అనుభవం. వర్ణము, మేము బ్రాహ్మణులము, అది ఏం అనుభవం? ఇది అది కూడా ఇది అనుభవమే. కాబట్టి మనకుండే అనుభవాలు రెండు రకములు, ఇది అనుభవము, నేను అనుభవము. ఏమండి, ఇప్పుడు మీరు ఏదైనా ఒక అనుభవాన్ని మీరు త్యాగం చేయాలనుకుంటే త్యాగం చేయవచ్చు. ఇప్పుడు కాఫీ తాగే అనుభవం మీకుందనుకోండి, కాఫీ తాగినప్పుడల్లా కడుపులో మంట వస్తుంది,
ఈ మంట కాఫీ వల్ల మరింత పెరుగుతుంది, నువ్వు కాఫీ తాగద్దు అని డాక్టర్ మహాశయుడు చెప్పినాడు. ఇప్పుడు ఈ కాఫీ అనుభవాన్ని మీరు త్యాగం చేయగలుగుతారా చేయలేరా? చేయగలరు. సిగరెట్ అనుభవాన్ని, కాఫీ అనుభవాన్ని, ఇలాంటి అనుభవాలను అన్నిటినీ కూడా త్యాగం చేయొచ్చు. ఉపయోగం లేని అనుభవాలను ఏం చేయాలి? త్యాగం చేయాలి. కాబట్టి మీరు అనుభవాలని త్యాగం చేయుట సంభవమే. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతా, మీరు ఇదం ఇది అనే అనుభవాన్ని త్యాగం చేయగలుగుతారా, నేను అనే అనుభవాన్ని త్యాగం చేయగలుగుతారా? ఇది అనే అనుభవాన్ని మాత్రమే త్యాగం చేయగలుగుతారు. ఇది అనే అనుభవము అనేకములుగా ఉంటుంది, అనేకానేకములుగా ఉంటుంది. ఇది అంటే ఇల్లు, వాకిలి, భార్య, పిల్లలు, బ్రతుకున్నవి, బ్రతికి ప్రాణము గలవి, ప్రాణము లేనివి, ఎవేవో ఉంటాయి ఆ ఇది అనే అనుభవములో. కాబట్టి ద్వైతమన్నది ఇది అనే అనుభవంలో ఉంటుంది. దేవుణ్ణి మీరు ద్వైతంలో పెట్టారంటే ఆ దేవుణ్ణి తీసుకెళ్ళి మీరు ఇది అనే అనుభవ రాశిలో పడేసినారు, అంతే కదండి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయింది, మంగ తయారు దర్శనం చేయాలి అంటే ఇప్పుడు ఇది వెంకటేశ్వర స్వామి ఇదిలో పడిపోయాడు, మంగ తయారు కూడా ఇదిలో పడిపోయాడు. ఏమి చిత్రమైన విషయం! నేను అనే అనుభవము అది అనేకము కాదు. నేను అనేది, దీన్ని ఏమంటారంటే సింపుల్ అండ్ సింగిల్. నేను అనే అనుభవము సింపుల్ అండ్ సింగిల్. ఇది అనే అనుభవము కాంప్లెక్స్ అండ్ మల్టిపుల్. మల్టిపుల్ లేకపోతే మల్టిట్యూడినస్ అని అంటారు. కాబట్టి అది ఇది అనే అనుభవం. నేను అనే అనుభవము సింపుల్ అండ్ సింగిల్. మీరు అలా పెట్టుకోవాలి దాన్ని. నేను కాశ్యప సగోత్రోద్భవుణ్ణి, భరద్వాజ వంశీయుడను అని ఇలా మొదలుపెట్టారనుకోండి, మీరు సింపుల్ అండ్ సింగిల్ని చాలా కాంప్లెక్స్గా చేసి పెట్టారు. అంటే ఆ ఇదంలో ఉండేటువంటి జటిలత్వాన్నంతని కూడా వీడి నెత్తి మీద పెట్టేసి మీరు ఆ నేనుని జటిలం చేసి పారేశారు. మీరు ఆ నేనుని జస్టర్బ్ చేయకండి, నేనుని చెడగొట్టకండి, ఆ నేనుని అలాట్ పెట్టండి. డోంట్ డిస్టర్బ్ ఇట్. దాని నెత్తి మీద కిరీటము పెట్టద్దు, దాని నెత్తి మీద ఈ పాత ఇల్లు తుడుచుకునే గుడ్డ కూడా దాని నెత్తి మీద పెట్టద్దు. దాని నెత్తి మీద కిరీటం వద్దు, ఇల్లు తుడుచుకునే గుడ్డ అంటారు, నల్లగా ఉంటుందో మూల ఉంటుంది, అది పెట్టద్దు, కిరీటము పెట్టద్దు, దాన్ని అలా వదిలేసేయండి అంతే. మీరు ఏది పెట్టినా ఈ అహం అనుభవంలోకి, ఏది పెట్టినా అహంని ఇదంతో మీరు కలగాపులగం చేసినటువంటి అపరాధం చేసిన వారు అవుతారు. అలాంటి అపరాధం చేయొద్దు. మీరు ఆ నేను అనుభవానికి అలంకారాలు చేయడం మాట ఎలా ఉన్నా దాని ఎడల అపరాధం మాత్రం చేయవద్దు. దానికి ఏ అలంకారము చేయనక్కర్లేదు, ఏ అలంకారము చేయక్కర్లేదు. సో ఒకతను ఉన్నాడు, నన్ను అడిగాడు. వాళ్ళు నన్ను ఎందుకు అడుగుతారంటే నేను ఏదో అమెరికా వెళ్ళిపోతున్నాను, అందరినీ నేను అమెరికా పట్టుకెళ్ళిపోతానని ఏదో ఒక అభిప్రాయంతో అడిగాను. ఈ సమస్య పూజ్య స్వామీజీకి ఉండేది. పూజ్య స్వామీజీ ఏమని చెప్పారంటే, చూడు, ముందు ఎక్కడ మొక్క పుట్టి పెరిగిందో అక్కడ బలంగా ఉంటేనే దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేయాలి తప్ప, పుట్టి పెరిగిన చోట చాలా బలహీనంగా, నీరసంగా, వీక్గా ఉంటే దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేయకూడదు అని చెప్పారు ఆయన. ఇప్పుడు మీరు మామిడి మొక్క మీరు ఇంట్లో పాతుకోవడానికి, మీ ఇంట్లో విశాలంగా స్థలం ఉంది పాతుకోవడానికి, మామిడి మొక్క తెచ్చుకోవడానికి నర్సరీకి వెళ్తారు. నర్సరీలో వాళ్ళు తవ్విస్తారు. అమెరికాలో నర్సరీలు అలా ఆపరేట్ చేస్తాయి. వాడు తవ్వి మీకు దాన్ని ప్యాక్ చేసి ఇస్తాడు, పెద్ద మొక్క ఇస్తాడు వాడు. మీరు ఓ చెట్టు తెచ్చేసుకోవచ్చు, చెట్టు తెచ్చుకుని పాతుకోవచ్చు, వాడే వచ్చి పాతేసిపోతాడు, వాడు తవ్వి తీసుకొస్తాడు. అప్పుడు తెచ్చుకున్నప్పుడు నీరసంగా ఇవాళ రేప అన్నట్టుగా వాడిపోయిన చెట్టు తెచ్చుకుంటారా, బలంగా ఉన్న తెచ్చుకుంటారా? నవనవలాడుతో చెట్టు సైజు చిన్నదే అవ్వచ్చు, మొక్క అవ్వచ్చు, నవనవలాడుతో ఉల్లాసంగా ఉన్న చెట్టు తీసుకొస్తారు, అది ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఈ మాట చెప్పారు పూజ్య స్వామీజీ దృష్టాంతం. కాబట్టి ఇక్కడ బాగా 10 మందికి అనుకూలంగా ఉంటూ, 10 మందికి సేవ చేస్తూ, 10 మంది చేత శభాష్ అనిపించుకునేవాడిని అమెరికా పట్టుకుపోతారు తప్ప
ఇక్కడ నీరు గారిపోతున్న వాడిని అమెరికా పట్టుకెళ్ళడం కష్టం అని ఏదో పాయింట్. కాబట్టి మీరు ఆ నేను మీద ఎటువంటి అధ్యారోపము చేయవద్దు, దాన్ని అలా వదిలేసేయండి అంతే. దానికి మీరు అలంకారము చేయొద్దు, దాన్ని చెడగొట్టనవద్దు. సో ఈ కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుందంటే అనుభవాన్ని ఇదం అని గుర్తుపట్టాలి. ఇదం అనుభవము, ఇదం అనుభవము గనుక ఇది దృశ్యము. ఏదైతే ఇదం అనుభవంలో పడుతుందో, ఆ కేటగిరీలో పడుతుందో అది దృశ్యము, జడము, నశ్వరము అవుతూ ఉంటుంది. అహం అనుభవంలో దానిని మిళాయించకూడదు. మజ్జిగ అన్నంలో నెయ్యిని వెయ్యి కలపకూడదు. మజ్జిగ ఆవు నుంచే వచ్చింది, నెయ్యి ఆవు నుంచే వచ్చిందని మజ్జిగ అన్నంలో నెయ్యి కలపకూడదు. మజ్జిగ అన్నంలో నెయ్యి కలిపితే ఏమవుతుందో తెలిసినా, మీరు పప్పు, పులుసు, కూర, స్వీటు అవన్నీ బయటకు వస్తాయి. ఎవ్రీథింగ్ విల్ కమ్ అవుట్. కాబట్టి మజ్జిగ అన్నంలో ఏమీ కలపద్దు. అలాగే కమ్మటి పెరుగు, దాంట్లో ఇంకొకటి కలపడం, ఉప్పు కలపడం కూడా అనవసరం. ఉప్పు కలిపి, పంచదార కలిపి, నెయ్యి కలిపి ఇలాంటివి ఏం కలపకూడదు. జస్ట్ లీవ్ ఇట్ లైక్ దాట్, ఎంజాయ్ ఇట్ యాజ్ సచ్. అలాగే నేను అనుభవంలో ఇదం అన్నది కలపద్దు. ఒకవేళ సమ్ కైండ్ ఆఫ్ కండిషనింగ్ చేత, అజ్ఞానం చేత ఇంతకుముందే నేనులో ఇదం మిళాయించి ఉన్నట్లయితే మీరు దాన్ని గుర్తుపట్టి మీరు తీసిపారేయండి. అయితే ఇక్కడ శంక వస్తుంది, నేను ఇదం మిలాయించిపోయి ఉంటాయి, కలిసిపోయి ఉంటాయి, కలగాపులగం అయి ఉంటాయి. ఇది ఇదమ్మే నేను కాదు అని ఎలా గుర్తుపట్టడం? ఏమో నేనేమో, దాంట్లో కొంత నేను కొంత ఇదమ్ము ఉంటుంది. ఇప్పుడు అది నేను అనుకోవాలా, ఇది అనుకోవాలా, ఇదం అనుకోవాలా? దీని మీద టెస్ట్, యాసిడ్ టెస్ట్ ఈ బ్రహ్మసూత్ర భాష్యంలో రాశారు. అక్కడ రత్న ప్రభాకరుడు బాగా రాశాడు. ఆయన యాసిడ్ టెస్ట్ ఏం పెట్టాడంటే, ఒక అనుభవం తీసుకోను, ఆ అనుభవంలో నేను అంశము, ఇదం అంశము రెండు కూడా మిళాయించి ఉన్నప్పుడు సమస్య వస్తుంది. టేబుల్ అనుభవము ఇదం, దాంట్లో నేను మిళాయించి లేదు, థ్యాంక్ గాడ్ లేదు. ఒకవేళ ఉన్నట్లయితే నేను నా టేబులు అంటే మిళాయించి ఉంది, కలిసింది అక్కడ. కాబట్టి ఇట్ మే నాట్ బి దట్ సింపుల్, ఇట్ మే నాట్ బి దట్ సింపుల్. ఒక చోట అదిగో ఆ బయట రోడ్డు, దాని ఎందు నేను అనుభవం కలిసి లేదు, అది ఇదం అనుభవమే. కానీ టేబులు, నా టేబులు అంటే దాంట్లో అప్పుడే నేను కలిసింది. కాబట్టి ఎక్కడైతే నేను ఇదము కలిసిపోయి ఉంటాయో అక్కడ మరి దాన్ని ఎలాగా, అది నేను అనుకోవాలా, ఇదం అనుకోవాలా? ఇదం అయితే తోసిపారేయచ్చు, మరి నేను కలిసి ఉంది కదా. దానికి యాసిడ్ టెస్ట్ ఏమిటంటే, ఇదం కలిసి ఉంది అంటే అది ఇదమ్మే. ఓకే, దాంట్లో ఎంతో కొంత నేను చేరిదా, అది అజ్ఞానం చేత చేరింది తప్ప యథార్థంగా అది ఇదమ్మే. ఇప్పుడు టేబుల్ ఉందండి, టేబుల్లో 90% ఇదం ఉంది, కానీ నా టేబుల్ అని 10% నేను చేరింది దాంట్లో కదా. అంటే ఇప్పుడు పర్సంటేజ్ పాయింట్ కాదు, పర్సంటేజ్ పాయింట్ కాదు, ఇదం ఉందా లేదా? ఉంది. 90% ఇదము, 10% నేను ఉంది. ఇప్పుడు అది ఇదమ్మా నేనా? ఇదమ్మే, ఇదమ్మే. దేహము దగ్గరికి రండి, దేహము దగ్గరికి వస్తే 90% నేనుంటుంది, 10% ఇదమ్ము ఉంటుంది. ఉంటుందిగా ఇదమ్ము. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇగో ఇది నా, ఇది చెయ్యి, ఇది కాలు అంటే మరి ఇది ఇదిగా ఉందిగా. మీరు అన్నింటినీ పరిశీలించవచ్చు, ఇలా చెయ్యిలో చూసుకుంటే అన్నీ తెలుస్తూ ఉంటాయి. లేదా కళ్ళు మూసుకుని కూడా అన్నింటినీ, మీరు అవయవములను అన్నింటినీ తెలుసుకోగలుగుతారు. ఎలా తెలుసుకుంటారు? ఇది 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 అని తెలుసుకుంటారు. ఎలాగంటే దాన్ని మ్యాపింగ్ అంటారు, మ్యాప్ చేస్తూ ఉంటుంది. అది ఒక నీడిల్ ఉంటుంది, అలా వెళ్తూ ఉంటుంది, టక్కని పైకి వస్తుంది. అంటే దేన్నో ఒకదాన్ని గుర్తుపట్టింది, మళ్ళీ వెళ్తూ ఉంటుంది, టక్కని పైకి వస్తుంది, మళ్ళీ వెళ్తూ ఉంటుంది, టక్కని పైకి వస్తుంది. అక్కడ 10 ఐటమ్స్ ఉంటే ఎన్ని స్పైక్స్ వస్తాయి? 10 స్పైక్స్ వస్తాయి. అలాగే ఇలా మీరు చూడండి, దేహమును కాలు, అదిగో స్పైక్ వచ్చింది. ఇది కాలు, ఇది నడుము, ఇది పొట్ట, ఇది ఛాతీ, ఇది రెండు చేతులు,
ఇది మెడ అని మీకు అన్ని స్పైక్స్ వస్తున్నాయి లేదా? మీరు అలాగే మ్యాప్ చేయొచ్చు, మొత్తం బాడీనంతని మ్యాపింగ్ చేసి పెట్టచ్చు. అంటే బాడీలో ఇది అంశము దృఢంగా అనుభవానికి వస్తుందిగా. అయితే బాడీలో నేను కూడా ఉంది, అసలు ఉన్నదంతా నేనే. ఇలాగ పరీక్ష కోసం, పరీక్ష అంటే కేర్ఫుల్గా పరిశీలించుట, దాన్ని పరీక్ష అంటారు. మీరు లోతుగా ధ్యాన మార్గంలో పరిశీలిస్తే దాని ఇదం బయటపడింది తప్ప, లేకపోతే ఉన్నదంతా నేనే. ఇదిగో నేను నేను నేను, కానీ ఒకంత పరిశీలిస్తే దాంట్లో ఉండే ఇదం లక్షణం బయటపడుతుంది. ఏ కొద్దిపాటైనా కూడా ఉంది, అది బయటపడింది. కాబట్టి ఇప్పుడు దేహంలో నేను ఇదం రెండు కూడా కలిసిపోయి ఉన్నాయి కదా. ఇప్పుడు దీన్ని నేనని తీసుకోవాలా, ఇదం అని తీసుకోవాలా? ఎప్పుడైనా సరే ఇదం ఏ కొంచెం కలిసినా, చాలా కలిస్తే ఇదమే, కొంచెం కలిసినా కూడా అది ఇదమే. అంటే 90% నేను, 10% ఇదం ఉన్నా కూడా ఇదమే. అది టెస్ట్. మరి 90% నేను, అది అజ్ఞానం చేత వచ్చింది. అజ్ఞాన్ సే జో హోతా హై ఓ అసల్మే నహి హోతా హై. కాబట్టి అది అజ్ఞానం చేత వచ్చింది, ఇదమే ఖాయం చేసుకో. ఏమండి, దేహమును ఇదం ఖాయం చేసుకో. చూపు, చూపు ఇదమ్మా అహమ్మా? అహము ఉంది, ఇదము ఉంది కాదు, ఇదం ఉంది కదా, అహము ఉంది, ఇదం ఉంది. గాడ్ బ్లెస్ యూ, ఇదం ఉందని ఒప్పుకున్నావు కదా, కాబట్టి దాన్ని కూడా ఇదముగానే ఖాయం చేసుకో. ఇంకా మనస్సు దగ్గరకు వచ్చేప్పటికీ ఉంటుంది అసలు చర్చ, అసలు ఇబ్బంది అలా మనస్సు దగ్గర ఉంటుంది. మీరు మనస్సుని ఇది ఒక ప్రవాహము అని గుర్తుపట్టారా? ఇంకా గుర్తుపట్టలేదా? గుర్తుపట్టండి దాన్ని. అలాగే మామూలుగా పాఠంలో గుర్తుపట్టడం సరే, ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఇది ఒక ప్రవాహం రా బాబు, అలా ప్రవహిస్తోంది మనస్సు, ప్రవహిస్తోంది. ఏమంటే మనస్సు ప్రవహిస్తోందని మీరు అనుకుంటే, మీలో మీరు అనుకుంటే దాని అర్థం ఏంటో తెలిసిన, మీరు సాక్షిగా ఉన్నారని అర్థం. ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్ అండి, వెరీ బిగ్ థింగ్. సో నేను ఒక్కడనే కూర్చున్నాను, ఏవో ఆలోచనలు వచ్చాయి, ఓహో ఇది ప్రవహిస్తోంది అనుకున్నా. ఈ లోపల ఏదో పుస్తకం చూశాను, ఏకాగ్ర పుస్తకం చూస్తే మీరు ఏకాగ్రం అయిపోతారు, దాంట్లో విలీనం అవుతారు. ఎవరైనా ఇదే, దాంట్లో స్పెషల్ ఏమీ లేదు. ఈ లోపల పుస్తకం అయింది, ఏదో కాఫీ తాగాలి, టీ తాగాలని టీ తాగాను. టీ చేసుకుని తాగుతుంటే మళ్ళీ ఏవో ఆలోచనలు వచ్చాయి, ఓహో ఇది మళ్ళీ ప్రవహిస్తోంది రోయ్, అలాగా ఇది ప్రవహిస్తోంది, ప్రవాహము 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 అని చేతే ఏకాంతంలో ఉండమంటారు. ఏకాంతంలో ఉండాలి, మనస్సు యొక్క ప్రవాహాన్ని పరిశీలించేటువంటి ఆ అవకాశాన్ని సంపాదించుకోవాలి. ఇది ప్రవాహము, ఇది ప్రవాహం, అలా మీరు పరిశీలిస్తే దానివల్ల ఏమవుతుందంటే మనస్సులో ఉండే అహమంశము తగ్గిపోతుంది. ఈ మనస్సులో అహం బాగా లోతుగా దిగిపోయి ఉంటుంది, దాంట్లో అది తగ్గిపోయి ఇదం అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. దాని ఎందు ఆ ఇదం అనేది తెలిసిందంటే ఇప్పుడు దాన్ని ఎలా ఖాయం చేయాలి? మనం ఇదం అనే ఖాయం చేసేయాలి, ఇంక దాంట్లో అహం అనేది పెట్టకూడదు. ఇది అభ్యాసం చేయాలి. తర్వాత ఇంకొకటి, బుద్ధి, బుద్ధిని ఇప్పుడు మనస్సు ప్రవాహంగా తెలుస్తూ ఉంటుంది, బుద్ధి ప్రవాహంగా తెలియదు, అక్కడ ఉన్న ఒక సంస్కారంగా తెలుస్తూ ఉంటుంది. బుద్ధి ఒక సంస్కారంగా తెలుస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఎవరైనా ఏదైనా శ్లోకం చదివారనుకోండి, ఆ మహాప్రాణవర్ణాలు అవి ఉచ్చారణ బాగులేకపోతే నాకు వెంటనే ఏమనిపిస్తుంది, చెస్ సరిగ్గా చదవలేదు అని వెంటనే అది ప్రొజెక్షన్ వచ్చేస్తుంది. అది ఒక సంస్కారం, ఇది సంస్కారము. ఒకప్పుడు ఎవరైనా వేదమంత్రాన్ని తప్పుగా ఉచ్చరిస్తే మీద పడి కొట్టాలన్నంత కోపం వచ్చేది, ఆ తర్వాత క్రమంగా ఆ కోపం అంతా పోయింది, అది ఒక సంస్కారము అని పరిశీలించడం మూలంగా పోయింది. ఇప్పుడు ఎవరైనా వేదమంత్రాలు తప్పుగా చెప్తే ఇది మనకు అలవాటైన అంతా అలవాటే, దీంట్లో మనం ఆశ్చర్యపడాల్సిందే ఉంది అని అనుకుంటా. ఎవరైనా వేదమంత్రాలు బాగా చెప్తే మటుకు మహానందం కలుగుతుంది. మొన్న నేను ఒక అశ్వమేధ పన్నం అని ఉంది, అశ్వమేధ పన్నాలను 5 పన్నాలు ఉన్నాయి మా బ్రాహ్మణ మీ ఇంట్లో చెప్పారు వాళ్ళు. అది తిరుపతిలో తిరుచానూరు,
తిరుపతిలో తిరుచానూరు అంటే ఇలాంటివివో ఉంటాయి. నేను ఎప్పుడు చూసిందేం కాదు. ఇప్పుడు అక్కడ ఉన్న ఊళ్ళన్నీ తిరగడం నా వల్ల నేను ఎప్పుడు చేయలేదు అలాంటి పని. నేను ఐఎమ్ నాట్ ఏ బిగ్ టెంపుల్ గాయ్. సో ఆ తిరుచానూరులోనో ఎక్కడో వసంతోత్సవం, వసంతోత్సవం అంటే ఏం చేస్తారు? సో ఏదో చేస్తూ ఉంటారు, ఏదో పసుపు లేకపోతే గంధము ఇలాంటివి ఏవో పూసి ఏదో చేస్తూ ఉంటారు. సమ్ నేమ్ గివెన్ టు ఇట్ వసంతోత్సవం. ఆ చేసి పూజారులు ఉంటారు ఓ అరడజన్ మంది, వాళ్ళు ఏవో చేస్తూ ఉంటారు. ఓ ఇద్దరు వేద పండితులను కూర్చోబెట్టారు అక్కడ, వాళ్ళ ముందు మైకు పెట్టారు, అశ్వమేధ పన్నాలు మొదలుపెట్టారు వాళ్ళు. వారు వెళ్తారు అది ఎంత అద్భుతంగా చెప్పేశారంటే, నేను పుస్తకం వెంటనే తీసి, నాకు మాత్రం ఇవన్నీ ఎక్కడ గుర్తు, పుస్తకం తీసి వర్డ్ బై వర్డ్ అండ్ సెంటెన్స్ బై సెంటెన్స్ ఐ ఫాలోడ్. వాళ్ళ నోటంబట ఒక్క స్వరదోషం కానీ వర్ణదోషం కానీ అసలు లేనే లేదు. మహావేగంగా పూర్తి, ఎందుకంటే ఇంత పొడుగు ఉంటుంది అది, చెప్తే వేగంగా చెప్పకపోతే తెమలదు అది. ఈ వసంతోత్సవం వెళ్ళి ముద్దలు పెట్టడం తీయడం ఇవన్నీ అయ్యేప్పటికి ఇది పూర్తి చేయాలి. కాబట్టి వాళ్ళు చెప్పేశారు, అత్యాశ్చర్యపడిపోయింది. ఆ తర్వాత గణపతి గారు కలిశారు. ఏమంటే గణపతి గారు వాళ్ళు అలా చెప్పారండి అంటే, ఉన్నారండి అక్కడ తిరుపతిలో ఉన్నారండి చాలా గట్టిగా, మేము వెళ్ళం చాలామండి వాళ్ళకి, వాళ్ళు చాలా గట్టి వేదాంత వేద పండితులు, యువకులు కూడా, యువకులు అంటే 30s 40s ఉంటారు. ఎంత నిర్దుష్టంగా, ఎంత మహావేగంగా, ఒక తప్పు ఏమైనా పిసరంత తప్పు నోరు దొర్లుతుందేమో అని వెతికితే దొరలలేదండి వెళతా సదియ. ఇప్పుడు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే ఒక సంస్కారం మీకు కనపడుతోంది కదా, ఇదంతా ఇది. ఇప్పుడు నేను చెప్పిన సంస్కారం ఏదైతే కలదో ఇది నేను అనుకుంటే పోయింది, ఇదంతా కూడా ఇది. ఇది ఒక సంస్కారము, ఇది నేనేమీ కాదు, ఇది ఒక సంస్కారము. దాన్ని ఇది రూపంగా చూచుట, ఇది ప్రవాహం కాదు, ప్రవాహం మనస్సు, ఇది ఒక సంస్కారము. ఈ సంస్కారం మన చేత మన ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఎవరైనా సుస్వరంగా తప్పు స్వరాలు చెప్పారనుకోండి, సరే కానీ వీ ఇగ్నోర్ దెమ్, వీ డోంట్ పే మచ్ అటెన్షన్. దాంట్లో ఏముందండి, వెంటనే నాకు ఓ శాస్త్రి గారు చెప్పారు, ఆయన ఏదో ఏమైనా ప్రోగ్రామ్ చూస్తారు, ఆ ప్రోగ్రామ్ను మ్యూట్లో పెట్టి చూస్తారు. ఎందుకని మ్యూట్లో పెట్టి చూడడం? ఎందుకంటే వీళ్ళు చెప్పే శ్లోకాలు మంత్రాలు వినలేక మ్యూట్ పెట్టేసి అక్కడ ఏదో అభిషేకం ఏదో చేస్తూ ఉంటారు, లేదా వెంకటేశ్వర స్వామి అలంకారం ఏదో చేస్తూ ఉంటారు, మ్యూట్లో పెట్టేసి రెండు నిమిషాలు చూసి దండం పెట్టుకుని వినేసేయట, దర్శనం అయిపోయింది కదా. వీళ్ళు చెప్పేటువంటి ఈ దుష్ట పుల్లస్వరాలతో వినాల్సినటువంటి బాధ ఉండదు. అంటే అది ఒక సంస్కారం, అదంతా ఇదం, అదంతా బుద్ధి యందు అలా ఇంప్రింట్ అయిపోయి ఉంది సంస్కారం. ఈ సంస్కారాలు మనిషిని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తాయండో, సంస్కారాలు మనిషిని తిప్పుతాయి, వాడిని పరుగులు తీస్తాయి ప్రపంచం అంతటా కూడా. అది ఆ సంస్కారంతో ఐడెంటిఫికేషను, ఇట్ ఈస్ సో పవర్ఫుల్. నౌ ఇజ్ ఇట్ యూస్ఫుల్ ఆర్ ఈజ్ ఇట్ డేంజరస్ అంటే, ఇట్ ఈస్ బోత్. ఇట్ ఈస్ యూస్ఫుల్ అండ్ ఇట్ ఈస్ డేంజరస్ ఆల్సో. ఆ సంస్కారములు అలాంటివి కాబట్టి అది ఇదిలో పడుతుంది. కాబట్టి పాండిత్యం అంతా కూడా ఇదిలో పెడుతుంది. ఇది అనే ఖాయం చేసుకోవాలి, దాంట్లో నేను అనే అంశం ఉండదు. నేను అంశం పెట్టేడంటే వేశాడు, కాలు తీసుకెళ్ళి బురదలో పడేసాడు, తీసుకెళ్ళి తప్పులో తప్పు చేసేసాడు అనమాట. నేను అంశం పెట్టకూడదు. ఈ రకంగా మీరు ఇది అనే అంశాన్ని త్యాగం చేసుకుంటూ పోవాలి. నేనులో కలకాపులకం చేయకుండా నేను కేసు చూసుకోండి. దాంట్లో ఇది అన్నది ఏది కనపడుతుందో అది ఇదే, కానీ నేను కాదు, నేను కాదు ఇది, నేను కాదు ఇది, నేను కాదు ఇది అని మీరు అలా త్యాగం చేసుకుంటూ పోండి. ఓ స్టేజ్ వచ్చేప్పటికీ ఇంకా త్యాగం చేయడానికి ఏమీ మిగలదు. కాబట్టి ఏమీ లేదు అన్నాడు ఒకడు శూన్యవాది. త్యాగం చేయడానికి ఏమీ లేదు కాబట్టి ఏమీ లేదు అన్నాడు శూన్యవాది. శంకరులు అన్నారు, ఏమీ లేదు అని తెలుసుకుని ఆ చైతన్యము సాక్షి ఉన్నది. ఏమీ లేదు అని తెలిసినవాడు మరి లేడా? ఏమీ లేదు అని తెలిసినవాడు లేకపోతే ఏమీ లేదు అని ఎవడు చెప్పినవాడు ఎవడు? ఆ అనుభవం ఎవడికి కలిగింది?
దేనికో ఒకదానికి అనుభవాన్ని ప్రకాశింపజేసే వెలుగు ఉండాలి కదా. ఈ గదిలో సామాన్లన్నీ బయట పెట్టేశాము, ఇంక గదిలో ఏమీ లేవు అంటే వెలుగు కూడా లేదంటావా? ఆ వెలుగు ఉందండి. ఆకాశము కూడా లేదంటావా? అబ్బే ఆకాశం ఉందండి అని ఒప్పుకోవాలక్కర్లేదా? అలాగే లోపల అచ్చిదాకాశము, వెలుగే ఆకాశం. అక్కడ వెలుగు వేరు ఆకాశం వేరు కాదు, వెలుగే ఆకాశం, ఆకాశమే వెలుగు. చిదాకాశం ఉందో లేదా? ఉంది. మేము ఒప్పుకోము, సరే మీరు శూన్యవాదులు, కనీసం అంతదాకా వచ్చారు కాబట్టి మీరు కూడా మాకు మిత్రులే. అదే ఇప్పుడు శ్లోకం చెప్దాం. పదచ్ఛేదం ఇదం రూపం తూ యత్ యావత్ తత్ త్యక్తుం శక్యతే అఖిలం అశక్యః. హీ ఆ మధ్యలో యకార ప్రశ్లేష పెట్టాడు చూడండి, అశక్యో హ్యనిదం రూప అని అకార ప్రశ్లేష అంటారు, అవగ్రహము అంటారు. అది ఉండకూడదు, అవగ్రహం ఉండకూడదు, అది ప్రింటింగ్ మిస్టేక్. అది ఇగో ఈ పుస్తకంలో అవగ్రహం ఉన్నది, దాంట్లో లేదు. అది కరెక్ట్. ఈ పుస్తకంలో అవగ్రహం ఉండకూడదు అంటే ఇది దీన్ని ఏమన్నారంటే, నేను మహాత్ముని అడిగాను, కనువిప్పు అయిపోయింది, ఇది రంధ్రాన్వేషణమా అని అడిగాను. ఇప్పుడు అవగ్రహం ఉంది కదా, ఉండకూడదు మరి. ఇప్పుడు నేను రంధ్రాన్ని అన్వేషిస్తున్నట్ట అని అడిగాను, అడిగితే ఆయన అన్నారు నో, అది రంధ్రాన్వేషణం కాదు. మరి ఏమిటండి అది? అది అటెన్షన్. అంటే నా మనస్సు ఇక్కడ ఏకాగ్రమై ఉందన్నమాట, ఎక్కడో తిరగాడకుండా ఆకలి వస్తుంది ఇంక బయలుదేరి చాలు ఈ శ్లోకం అంటే అది ఏకాగ్రత కాదు, ఏకాగ్రత అనమాట. కాబట్టి కీప్ ఇట్ అని చెప్పారు ఆయన. దాన్ని రంధ్రాన్ని దాన్ని దోషంగా పరిగణిస్తే యూ విల్ బీ బ్లేమింగ్ యువర్ సెల్ఫ్, డోంట్ డూ దాట్. రంధ్రాన్వేషణ కాదు అది. సుబ్రహస్య గారు చెప్పేవారు, పండితుడికి అమర నిఘంటువులో పర్యాయ పదాల్లో విద్వాన్ విపశ్చిద్ దోషజ్ఞ అని ఉంది. దోషం జానాతి, దోషం కూడా తెలియకపోతే వాడు పండితుడు ఎలా అవుతాడు? కాబట్టి దోషం వదతి నా, దోషం జానాతి. అయితే మరి విద్యార్థి దగ్గరకు వచ్చేప్పటికీ దోషం వదతి చెప్పదని విద్యార్థికి చెప్పకపోతే ఇంకా వాడికి అపకారం చేసిన వాళ్ళం అవుతాం మనం. అస్తు. సో హీ అనిదం రూప సహ ఆత్మా బాధవర్జిత యత్ యత్ ఏదైతే ఇదం రూపంతు ఇది అనే అనుభవము యావత్ ఎంతవరకైతే ఉన్నదో తత్ అది అఖిలం అంతా త్యక్తుం నిషేధించుటకు శక్యతే సంభవమగుచున్నది. అది టేబుల్ నా టేబుల్ నో నో దిస్ టేబుల్ నా టేబుల్ అనకూడదండి. నా టేబుల్ అనే అసలు ఆలోచన రాకూడదు. దిస్ టేబుల్ ఇల్లు నా ఇల్లు అనకూడదు. దిస్ హౌస్. అలాగే వ్యక్తి ఉంటాడు, వ్యక్తి ఒక మనిషి. ఆ మనిషికి ఏదో ఒక కండిషనింగ్ మూలంగా నా భార్య అనే పేరు ఉండొచ్చు, నా భార్య అనే పేరు ఉండొచ్చు. ఒక కండిషనింగ్లో అలా ఉంటుంది. నా భార్య అంటే ఆ వ్యక్తి కూడా తప్పుగా ఏమీ అనుకోరు, మంచిగానే అనుకుంటారు. కానీ మనం ఏమనుకోవాలి? ఏన్ ఇండిపెండెంట్ పర్సన్, ఇండివిజ్యువల్, అంతే తప్ప మై పర్సన్ అనేది లేదు. కాబట్టి ఇండివిజ్యువల్కి మనం ఏం చేయాలి? ఏదైనా సేవ చేయాలి, అంతే తప్ప డామినేట్ చేసే ప్రయత్నం చేయకూడదు. డామినేట్ చేసేటంటే సంసారే. డామినేట్ చేయకపోతే బంధం లేదు, డామినేట్ చేస్తే బంధమే. కాబట్టి అక్కడ కూడా నా మనిషి ఏమండి, ఇట్ ఈస్ హైలీ ఎంబరాసింగ్. ఎలాగా ఒక పని మనిషిని పెట్టుకుని ఇది నా పని మనిషి అని మీరు అన్నారంటే ఇట్ ఈస్ ఎంబరాసింగ్. యూ కుడ్ ఫీల్ లైక్ దట్, ఇట్ ఈస్ ఎంబరాసింగ్ అండ్ ఇట్ ఈస్ ఫ్యూడల్, ఇట్ ఈస్ రాంగ్. నా పని మనిషింటే ఎవరు ఉండరు, ఎన్ ఇండివిజువల్. నేను పని చేస్తున్నాను, ఆ ఇండివిజువల్ పని చేస్తున్నాను. నేనేం పని చేస్తున్నాను? ఎంతసేపు పుస్తకాలు కాగితాలు పాఠాలు నా పని, శుభ్రంగా ఇల్లంతా తుడిచేసి వస్త్రములను శుద్ధి చేసేసి
ఇంటికి వెళ్ళిపోయి తన పిల్లల్ని తన భర్తను చూసుకోవడం ఆ వ్యక్తి యొక్క పని. అంతే, పనులలో భేదమే తప్ప దీంట్లో ఒకడు ఇంకొకళ్ళని డామినేట్ చేయటం అనే ప్రసక్తియే లేదు అసలు. దెర్ ఈజ్ నథింగ్ లైక్ మై సర్వెంట్, దెర్ ఈజ్ నథింగ్ లైక్ మై దిస్ మై దాట్. అదంతా కూడా త్యాగం చేసేయటమే. ఇదమ్మును ఇదముగా గుర్తుపట్టి త్యాగము చేయటం అంటే అర్థం ఏమిటో తెలుసునండి? దాని నుండి నాది నేను అనే అంశాన్ని విత్డ్రా చేసేయటమే. అదే త్యాగం అంటే. అదే త్యాగం అంటే నాది నా మమా, దాన్ని త్యాగం అంటారు. నా మమా దాన్ని వైరాగ్యం. వివేకంలో కూడా త్యాగం ఉంటుంది. నా అహం, ఇది నేను కాదు. దేహ ఎంతవరకు ఇదమంశంలోకి పోతుందో అంతవరకు మీరు నెగేట్ చేసుకుంటూ పోండి. ఇది నేను కాదు అంటే దేహం దగ్గర ఇల్లు వాకిల్లితో మొదలు పెట్టాలి. యూ హ్యావ్ టు స్టార్ట్ దేర్. చాలామంది ఏం చేస్తారంటే దేహంతో మొదలుపెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది నా ఆశ్రమము, ఇది నా ఇల్లు, ఇవి నా గోడలు, ఇది నా రూఫ్, ఇది నా ఫ్యాను, ఇది నా ఫోటో, ఆ తర్వాత ఈ దేహము. అప్పుడు దేహాన్ని ఎలా కాదనగలుగుతారు? ఇన్ని నాది నాది అన్న తర్వాత దేహాన్ని ఎలా కాదనగలుగుతారు? దేహము నేనే అవుతుంది. కాబట్టి ఏం చేయాలి? నాది 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 అనుకున్నవన్నిటినీ నెగెట్ చేసుకుంటూ పోవాలి. త్యాగము అంటే నేను అంశాన్ని త్యాగం చేయటం, మమకారాన్ని త్యాగం చేయటం, తర్వాత దేహాదుల యందు అహంకారాన్ని త్యాగం చేయటం. త్యాగం చేయటం సంభవమేనా? సంభవమే. ఎందుకని? ఇదం రూపం. అది ఇదముగా అనుభవానికి వస్తుంటే నీకు త్యాగం చేయడానికి ఎందుకు సంభవం కాదు? సంభవమే. అనిదం రూప, ఇది కానిదిగా అనుభవానికి వచ్చేది అనగా నేనుగా అనుభవానికి వచ్చేది త్యక్తుం అశక్య, నిషేధించుటకు శక్యము కాదు. ఇప్పుడు మనస్సును తెలుసుకుంటున్నారనుకోండి, ఇది మనస్సు యొక్క మనస్సు ప్రవాహము అని తెలుసుకుంటున్నారనుకోండి, అక్కడ ఆ మనస్సు ఇది అనే రూపంగా అనుభవానికి వస్తుంది. కానీ మనస్సును తెలుసుకునే ఆ తెలివి, ఆ తెలుసుకునేవాడు అది ఎలా అనుభవానికి వస్తున్నది? ఇది రూపంగా రాదు, ఇది రూపంగా రాదు. ఇప్పుడు నేను రూపంగా వస్తుందని కూడా నేను చెప్పట్లేదు. ఇది రూపంగా రాదు, ఎందుకంటే సాక్షిలో నేను కూడా ఉండదు. నేను ఉన్నంత వరకు దట్ ఈజ్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్. అది కూడా నేను ఇంతకుముందు పాఠంలో చెప్పా, మీరు నేను అహమస్మి అది అయింది. ఇప్పుడు సాక్షిలో నేను కూడా ఉండదు. అహమస్మి ఒక గొప్ప సాధన, ఇది ఇంకొక ఆస్పెక్ట్. విత్ ఇన్ దాట్ సాక్షికి నేనుకి తేడా ఏమిటండి? రెండో ఒకటే. కానీ సాక్షి నేనులో ఉన్న క్రిస్టలైజేషన్ సాక్షిలో లేదు, రెండో ఒకటే. కానీ మరి తేడా ఉందా లేదా? ఉంది. మీరు నేనుగా నిలిచి ఉంటే సాక్షి అయిపోతారు, నేను డ్రాప్ అయిపోతుంది. దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్ బట్ స్టిల్ దెర్ ఈజ్ ఎ నువాన్స్, సూక్ష్మమైన అంతరము గలదు. కాబట్టి ఇక్కడ అహం రూపం అంటలేదు, అనిదం రూపం అనే అంటున్నాడు. అది ఇదముగా అనుభవానికి వచ్చేదాన్ని మీరు త్యాగం చేస్తారు. మనస్సు ఇదముగా అనుభవానికి వస్తుంది, ప్రవాహము ఇది, ఇది ప్రవాహము. నేననేది తీసేశారు. సంస్కారము ఇదముగా అనుభవానికి వచ్చింది, తీసేశారు. ఇంకా ఇదముగా అనుభవానికి వచ్చేది ఏదీ లేదు. అదిగో ఇంకా దాన్ని ఎలా త్యాగం చేస్తారు? ఇదంగా అనుభవానికి రాకుంటే సాక్షి చేత సాక్షిగా మిగిలి ఉంటారు మీరు. ఆ అనుభవము, సాక్షి అనుభవము, అది ఇదం రూపంగా అనుభవానికి రాకపోతే దాన్ని ఎలా త్యాగం చేస్తారు? కాబట్టి దాన్ని త్యాగం చేయటం కుదరదు. సహ ఆత్మ, అది ఏ ఆత్మ. కాబట్టి ఇప్పుడు ఆత్మ ఎక్కడుంది? భవిష్యత్తులో ఉందా? ఇప్పుడుందా? ఇప్పుడుంది. బాధవర్జిత, చూడండి, బాధ అంటే నొప్పి అని అనకూడదు. మీరు ఎక్కడైనా బాధ అంటే నొప్పి అని మీరు అన్నారనుకోండి, నేను సిగ్గుపడాల్సి ఉంటుంది, సిగ్గుతో తల ఉంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు వేదాంత విద్యార్థులు అయి ఉండి ఎవరైనా పండితుడు ఎవండి మీకు పాఠం ఎవరు చెప్పారంటే, ఫలానా వారు చెప్పారంటే, ఓహో అలాగా నవ్వు ఊరుకుంటారు, ఓహో అదే ఆయన స్టేటస్ అదే అనుకుంటారు. బాధ అంటే నొప్పి కాదు, బాధ అనాలి, బాధ అనకూడదు. ఏమండి బాధ, బా మీద ఒత్తుండకూడదు,
దాని మీద ఒత్తు ఉండాలి. కొంతమంది విద్యార్థులు ఒత్తు లేకపోతే ఈయన ప్రాణం తీసి ఇట్లా ఉన్నాడని బాధ అని అంటారు, అలా కూడా తప్పు. రెండింటి మీద ఒత్తు పడకూడదు అలాగా. బాధ వర్జిత, బాధ అంటే ఏమిటో తెలుసిన, నిషేధము. పైన త్యాగము అని చెప్పామే, ఇక్కడ త్యాగము ఉన్నా నిషేధము ఉన్నా బాధ అన్న ఒక్కటే. కాబట్టి ఆత్మ బాధవర్జిత, నిషేధించుట లేనిది. ఆత్మస్వరూపమునందు నిషేధించుట ఉండదు. సర్వమును నిషేధించి దేనిని నిషేధించుట శక్యము కాదో అది ఏ నా స్వరూపము అని తెలుసుకుని అస్వరూపనిష్ఠుడై ఉండవలను. అర్థం ఇంకొకసారి చెప్పేద్దాం. ఎదు ఏదైతే ఇదం రూపంతు, ఇది అనే అనుభవం అనుభవము యావత్ ఎంతవరకు గలదో తతు దానిని అఖిలం అంతనూ త్యక్తుం విడిచిపెట్టుటకు శక్యతే సంభవమగుచున్నది. అనిదం రూప, ఇది అనే రూపముగా అనుభవానికి రాని శుద్ధమైన ఎరుక త్యక్తుం అశక్య, నిషేధించుటకు శక్యము కానిది. హి నిశ్చయము అంటే శూన్యవాదులు దాన్ని కూడా నిషేధించే ప్రయత్నం చేస్తారు, నో ఇట్ కెనాట్ బి డన్ అని అసెప్ట్ చేసి చెప్పేస్తున్నాము. సహా నిషేధింప శక్యము కానిదై ఇదమంశము లేని ఆ ఎరుకయే ఆత్మ. ఆత్మ బాధవర్జిత, దానిని నిషేధించుట శక్యము కాదు. తెలిసిందండి, ఇదం రూపంతు యద్యావత్ తత్యక్తుం శక్యతే ఖిలం అశక్యో హ్యనిదం రూప స ఆత్మా బాధవర్జిత. ఈ శ్లోకం కంఠస్థం చేసుకోదగ్గ శ్లోకమే, అష్టార్ పెట్టారు కాబట్టి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్